హలో ఫ్రెండ్స్ ప్రజెంట్ మనం వరంగల్కి వచ్చామండి సో వరంగల్కి ఏంటి ఈ టైంలో రావడం ఏంటి అనుకుంటున్నారా సో లాక్డౌన్ టైంలో ఇక్కడ మనకు ఇద్దరు స్పెషల్ గెస్ట్లు ఉన్నారు సో ఈ టైంలో వీళ్ళు ఏం చేస్తున్నారు ఎందుకంటే చెప్పుకోవడానికి వీళ్ళు ట్రాన్స్జెండర్స్ అయినా చాలా వెల్ ఎడ్యుకేటెడ్ సో ఒక్కసారి వారి జీవితం గురించి మనం తెలుసుకుందాం హలో అండి సో ముందుగా నేను మీ పేర్లు చెప్పడం కంటే మీరే మా ప్రేక్షకులకు పరిచయం చేసుకుంటాను అందరికీ నమస్తే అండి నా పేరు స్నేహ నేను ఒక ట్రాన్స్ ఉమెన్ని ని నేను వచ్చి వరంగల్లో ఉంటాను సో మీరు అందరికీ నమస్తే అండి నా పేరు రేష్మ నేను ఒక ట్రాన్స్ ఉమెన్నే నేను కూడా వరంగల్లో ఉంటాను మీ ఎడ్యుకేషన్ గురించి తెలుసుకునే ముందు ఒకసారి మీ జీవితం గురించి కూడా నాకు తెలుసుకోవాలి ఎందుకంటే ఇప్పటివరకు నేను చాలామంది ట్రాన్స్జెండర్ లైఫ్ స్టైల్ గురించి తెలుసుకున్నాను బట్ ఇక్కడ వరంగల్లో ఉండే వాళ్ళ గురించి అయితే నేను ఇప్పటివరకు ఏ ట్రాన్స్జెండర్ని ఇప్పటివరకు ఇంటర్వ్యూ చేయలేదు అంటే ఇలా ఇంటికి వచ్చి సో మొదటిసారిగా మిమ్మల్ని అయితే చేస్తున్నాను సో స్నేహ గారు సో అసలేంటి మీ లైఫ్ ఇలా మారడానికి అసలు ముఖ్య కారణం ఏంటి ఎప్పుడు మారారు మీరు అసలు అంటే నిజంగా నిజ నిజానికి వరం మీద పక్కన ఎక్కడ విలేజ్ అసలు ఏంటి మాది ఇక్కడే అండి హనుమకొండ నేను నేను ట్రాన్జెండ్ ఉమెన్గా వచ్చేసి పద్నాలుగు సంవత్సరాలు అవుతుంది ఇప్పటికీ నేను ఇందులోకి రావడానికి గల ముఖ్య కారణం వచ్చేసి నేను పుట్టుక నుంచి కూడా నా యొక్క హావాభావాలు కానీ నాలో ఉన్న పోలికలు కానీ పూర్తిగా అమ్మాయిలా ఉండడము నేను ఒక అమ్మాయిని అని తెలుసుకోవడము నేను చిన్నప్పటి నుంచి చేసిన కా పనులన్నీ కూడా అమ్మాయిలా పనులు చేయడము నేను ఏ పని చేసినా అమ్మాయిల పనులు చేయడము ముగ్గులు వేయడము ఆడుకోవడం ఆడవాళ్ళతో ఆడుకోవడము అలాంటి పనులు చేస్తూ ఉండేదాన్ని నేను ఆ తర్వాత నాకు ఇందులోకి వచ్చిన తర్వాత కూడా నేను కొన్ని విషయాలు అంటే ఎలా ఉండాలి ఎలా నేను అమలుచుకోవాలి నా పద్ధతి అనేది కూడా నేను నేర్చుకోవడం జరిగింది దీంట్లో పుట్టుక నుంచే నేను ఇందులోకి రాకముందు కూడా నేను చదువుకునేదాన్ని ఆ క్రమంలో నేను క్లాస్ ఫస్ట్ వచ్చేదాన్ని దాంట్లో నేను అంటే నాకు చదువు అనేది చాలా ఇష్టం ఉండేది బాగా చదువుకోవాలి బాగా చదువుకోవాలి అని ఇష్టం ఉండేది బాగా ఆ ఇష్టమున్న క్రమంలో నేను నా యొక్క ప్రవర్తన బట్టి నా చుట్టుపక్కల వాళ్ళందరూ నన్ను హేళన చేసేవాళ్ళు ఏంటి వీడేంటి అమ్మాయిలా మాట్లాడుతున్నాడు అమ్మాయిలతో ఎక్కువ ఆడుకుంటున్నాడు అమ్మాయిలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అనడం వలన నేను స్టడీ మీద ఎక్కువ పెట్టకపోయింది నాది ఒక బాధ మనసులో ఏంటి వీళ్ళ నన్ను ఒక్కదాన్ని పట్టుకొని అలా మాట్లాడుతున్నారు అందరితో వేరే విధంగా నా 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 దగ్గరకు వచ్చేవారికి హేళన చేయడము నేను పక్కన కూర్చొని నవ్వడము నేను డౌట్స్ అయినప్పుడు లే పక్కన నవ్వడము అలా చేయడం వలన నా స్టడీ మీదనే కొంచెం నేను పెట్టేదాన్ని కాకపోయేది భయమేది ఎక్కువ ఏంటి నన్ను ఒక్క నేను ఇలా ఉద్దేశించి మాట్లాడుతున్నారని చెప్పి చాలా బాధపడేదాన్ని ఒంటరిగా కుమిలిన సందర్భాలు చాలా ఉన్నాయి నేను ఒక్కదాన్ని అది అలా కా అలా బాధపడుతూ బాధపడుతూ నేను ఇప్పుడు ఎంఏ సోషాలజీ వరకు కూడా పూర్తి చేయడం జరిగింది నేను ఎంఏ సోషాలజీ పూర్తి చేయడం గల ముఖ్య ఉద్దేశం కూడా అంటే ఏంటంటే నాకు నా కమ్యూనిటీ సపోర్ట్ మా లైలా గురువు గారు అని ఉన్నారు మాకు మా గురువు గారు తన సపోర్ట్ వల్ల నేను ఇప్పుడు ఎంఏ సోషాలజీ పూర్తి చేసి తన సపోర్ట్తో నేను గ్రూప్ టూ రాయడం జరిగింది అదేవిధంగా గ్రూప్ టూ రాసే క్రమంలో కూడా మాకు కోచింగ్స్ అనేది ఎవరు ఇవ్వలేదండి అక్కడ కూడా మేము వెనక వేస్తాము ఎందుకంటే గ్రూప్ టూ రాయే ఎగ్జామ్ రాయాలని కంపల్సరీ కోచింగ్ చాలా అవసరం మాకు ఆ కోచింగ్ తీసుకున్న క్రమంలో కూడా మేము వెళ్ళాము సెంటర్స్కి చాలా సెంటర్స్కి వెళ్ళాము మాకు ఏదైనా కోచింగ్ గ్రూప్ టూ కోచింగ్ అవకాశం కల్పించండి అంటే మేము డబ్బులు పెట్టి అవకా ఇది కోచింగ్ ఇస్తున్నామమ్మ మీకు ఇస్తే చాలా డిస్టర్బ్ అయిపోతుంది దీంట్లో అని చెప్పేసి మమ్మల్ని వెనక్కి తిరిగి పంపించేశారు మేము సింగిల్గా మాకు ఇంటికి వచ్చి ఇవ్వమన్నా కూడా ఇవ్వలేని సందర్భాలు అవి చాలా బాధపడే సందర్భాలు ఉన్నాయండి ఆ తర్వాత నేను పోస్ట్ ఆఫీస్ ఆన్లైన్ పోస్ట్ ఆఫీస్లో కూడా నేను అప్లై చేయడం జరిగింది దాంట్లో కూడా అది ట్రాన్స్జెండర్ అని చెప్పి నా ఐడి ప్రూఫ్ చూసి వాళ్ళు పక్కకు పెట్టడం జరిగింది ఆ తర్వాత మన ఆర్ఆర్బి ఎగ్జామ్స్ కూడా మేము ఒక టెన్ మెంబర్స్ రాసాం వరంగల్ నుండి ఆ టెన్ మెంబర్స్ కూడా మేము ఏ విధంగా రాసామంటే దాంట్లో మాకు స్పెషల్ కేటగిరీ ఇచ్చారు ట్రాన్స్జెండర్స్కి అని చెప్పేసి అని ఆ స్పెషల్ కేటగిరీ ఇచ్చినప్పుడు మేమందరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము మేమందరం కూడా అంటే ఒక ట్రాన్స్ జెండర్కి ఫస్ట్ టైం ఆన్లైన్లో ఒక ఉద్యోగ అవకాశం కల్పిస్తున్నాం మంచి నోటిఫికేషన్ రావడము మేమందరం చూసుకోవడం దాన్ని చదువుకున్న వాళ్ళం చాలామంది ఉన్న రంగంలో కానీ దానికి అర్హత కలిగిన వాళ్ళం టెన్ మెంబర్స్ మేము అప్లై చేయడం జరిగింది ఎగ్జామ్స్ కూడా రాయడం జరిగింది అక్కడ కూడా మాకు వెన వెనక అడిగే వేయాల్సి వచ్చింది ఎందుకంటే ట్రాన్జెండర్ చెప్పేసి అని అక్కడ మమ్మల్ని చెక్ చేయడము అంటే అక్కడ చెక్ చేసేటప్పుడు కూడా క్రమంలో ఎలా ఉందంట అక్కడ అమ్మాయిలందరినీ అబ్బాయిని చెక్ చేసిన క్రమంలో మమ్మల్ని పక్క పెట్టేశారు అక్కడ చెక్ చేసేటప్పుడు మా ఐడి ప్రూఫ్ అంత ఐడి ప్రూఫ్లో ఆ ట్రాన్జర్ ఉన్న కూడా మమ్మల్ని ఏం చేశారంటే మీరు ఒక ఫామ్ ఫిల్ అప్ చేసి ఇవ్వాలి దాంట్లో సైన్ చేయాలి మీరు అని ఆ పెట్టడం వల్ల అక్కడ ఒక భయం మళ్ళీ మాకు అంటే ఆన్లైన్లో ఎగ్జామ్ రాయనిస్తారా రాయనివ్వరా అని ఒక ఆలోచన మాలో అక్కడ కూడా అదే భయమైంది ఆ టెన్షన్లో కూడా మేము రాయనిస్తారైన టెన్షన్లో మాకు వచ్చిన కొంతవరకైనా కొంచెం ఆ టెన్షన్లో మళ్ళీ అదొక భయం అలా అయినా కూడా మేము ఆ టెన్షన్స్ ఇంట్లో పెట్టుకోకుండా మేము మా యొక్క గోల్ అనేది మేము రీచ్ కావాలి మేము గవర్నమెంట్ ఒక ట్రాన్స్జెండర్గా నేను ఒక గవర్నమెంట్ జాబ్ చేయాలి అనే ఒక ఆలోచన నా మైండ్లో పడిపోయింది కాబట్టి నేను ఎగ్జామ్ రాయడం అయితే రాశాను కానీ అది ఇంతవరకు ఏం రిజల్ట్ అయింది రాలేదు నేను ఒక గవర్నమెంట్ జాబ్ కొట్టిన గోల్తో మాత్రమే ఉన్నాను నేను సూపర్ సో ప్రజెంట్ నిజంగా అంటే లైక్ మేల్ ఫీమేల్ ఇప్పుడు ట్రాన్జెండర్ సో నార్మల్గా మేల్ ఫీమేల్కి అన్ని అవకాశాలు ఉన్నాయి మనకు సొసైటీలో మనం జాబ్ చేయొచ్చు బిజినెస్ పెట్టుకోవచ్చు సో ప్రైవేట్ సెక్టర్లో జాబ్ చేయొచ్చు సో ఎక్కడ ఏ రంగాలకు వెళ్ళినా కూడా మనల్ని తీసుకుంటారు బట్ ట్రాన్జెండర్సు ఈవెన్ గవర్నమెంట్ జాబ్స్ చేయాలన్నా వాళ్ళని తీసుకోరు ప్రైవేట్ సెక్టర్లకు ఏదైనా కంపెనీలో జాబ్కి వెళ్దామంటే ఇంటర్వ్యూకి వెళ్తే అక్కడి నుంచి అక్కడికి నెట్టేస్తారు ఏదైనా బిజినెస్ పెట్టుకోవాలన్నా కూడా అక్కడ వంద పర్మిషన్లు అది కూడా ఇస్తారో లేదో కూడా గ్యారంటీ లేదు సో సమాజం వలని అంటే ఒక వాళ్ళకు ఒక అడ్డుకట్టలాగా అంటే ఇంకా మీరు ట్రాన్స్జెండర్సు ఇంకా మీరు ఇంతే మీరు మా దాంట్లో కలవద్దన్న ఒక అపోహ అనేది ఇంకా అలానే ఉండిపోయింది సో ఎన్ అలా ఉన్నా కూడా సో మాకంటూ టాలెంట్ ఉంది మేము కూడా మనుషులమే సో మేము మాకు దేవుడు ఇలా పుట్టించినందుకు పుట్టించినా కూడా సో మేము కూడా మీతో పాటు అంటే పోటీగా మేము మేము కూడా మా అంటే ఎక్కడ తగ్గకుండా ఇప్పటివరకు ఎంఏ ఇప్పుడు గ్రూప్ టూ సో అంటే ఏ సపోర్ట్ లేకుండా కూడా ఈ స్టేజికి వచ్చి ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ థ్యాంక్ యూ సీరియస్లీ సో నిజంగా మీరు ఒక ఇన్స్పైర్ ఇన్స్పిరేషన్ అండి ఉన్న సొసైటీకి ఇప్పుడున్న పేరెంట్స్ అన్నీ ఉండి అన్నీ దగ్గరుండి పెట్టి అంటే అన్నం కలిపి ముద్ద పెట్టినా కూడా తిన తిన తినరు ఇట్లా నెట్టేస్తారు అక్కడ పడేస్తారు అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా సో అట్ అట్లాంటి సిచ్యువేషన్ అంటే సొసైటీ అలా ఉంది మీకు ఎలాంటి సపోర్ట్ లేదు ఇటు పేరెంట్స్ నుంచి సపోర్ట్ ఉండదు అటు సొసైటీ నుంచి మీకు సపోర్ట్ ఉండదు సో మీరు మీ కాలం మీద ధైర్యంతో సో మీ ఓన్ టాలెంట్తో ఇంట్రెస్ట్ తోటి బుక్స్ కొనుక్కొచ్చుకొని చదువుకొని ఇంట్లో ఉండి ప్రిపేర్ అయ్యి సో మీరు ఈ స్టేజ్కి వచ్చారంటే సీరియస్లీ యు ఆర్ గ్రేట్ సో మీరు నిజంగా మీలాంటి వాళ్ళు సొసైటీకి అంటే సమాజానికి ఒక ఇన్స్పిరేషన్ లాగా ఉండాలి సో మిమ్మల్ని ప్రతి ఒక్కరూ ఇన్స్పైర్ ఇన్స్పైర్గా తీసుకుంటారు దట్స్ గ్రేట్ సో సో అండ్ ఇక్కడ రేష్మ కూడా ఉన్నారు సో షీఈ్ ఆల్సో వెరీ ఎల్ వెల్ ఎడ్యుకేటెడ్ ఒకసారి తన గురించి కూడా మనం తెలుసుకుందాం హలో అండి సో ఒకసారి మీ గురించి చెప్పారా నేను వచ్చేసి కూడా చిన్నతనం నుంచి నాకు అమ్మాయిలా ఉండాలనే కోరికలు ఇంట్లో ఆడవాళ్ళ పనులు కానీ ఇలాంటివి ఎక్కువ చేసేదాన్ని అలాంటి క్రమంలో ఇంట్లో ఉన్న ఫ్యామిలీ చాలా ఫస్ట్ స్టార్టింగ్ నువ్వేంటి అమ్మాయిలా పనిచేస్తున్నావు నువ్వు అబ్బాయిలా ఉన్నావు అమ్మాయిల దగ్గరికి పోవద్దు అమ్మాయిల అలవాట్లు ఉన్నాయి నీకు ఇవి మార్చుకోవాలని చెప్పి చెప్పారు కానీ నేను ఎంత మార్చుకోవాలని ట్రై చేశాను నాకు నేను కూడా ఏంటి నేను అబ్బాయిలా పుట్టి అమ్మాయిలా ప్రవర్తిస్తున్నానని కూడా నాకు నేను చాలా సందర్భాలలో ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనలు వచ్చేవి కానీ మళ్ళీ యధావిధిగా నాకు అమ్మాయిల అలవాట్లు అమ్మాయిల ఆలోచనలు అమ్మాయిలా ఉండాలని అమ్మాయిల నడవాలి తర్వాత అమ్మాయిల డ్రెస్సింగ్ చూసి నేను ఇష్టపడేదాన్ని వాళ్ళు వేసుకున్నారు ఆ డ్రెస్ నేను వేసుకుంటే బాగుంటుంది నాకైతే ఇంకా చాలా బాగుండేదని చెప్పి ఎన్నో సందర్భాలు నేను అనుకునేదాన్ని అలాంటి క్రమంలో నేను చదువుకున్నాను నేను డిగ్రీ కంప్లీట్ చేశాను చదువుకున్న క్రమంలో కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను అంటే ఫ్రెండ్స్తో కానీ లేకపోతే టీచర్స్తో కానీ అదే టైం ఫ్యామిలీస్తో ఇలాంటి ఎన్నో సొసైటీతో కూడా ఎందుకంటే అమ్మాయిల పక్కన కూర్చునేటప్పుడు అబ్బాయిలు హేళన చేసేవాళ్ళు నేను ముందు నడిచేటప్పుడు నా నడకం చూసి అబ్బాయిలు హేళన చేసేవాళ్ళు ఆ టీచర్స్ కూడా అమ్మాయిలతో ఎక్కువ ఉంటున్నాను నీకు అమ్మాయిలతో నేను పని అబ్బాయిలతో ఉండాలని చెప్పి ఇలాంటి సందర్భాలు ఎన్నో కూడా ఎదుర్కొని ఒక గోల్ ఏంటంటే చదువుకోవాలి చదువుకోవాలన్న ఆలోచన నా మనసులో ఉన్నది కాబట్టి ఇలాంటి ఎన్ని ఇబ్బందులు పడైనా పర్వాలేదు అని చెప్పి నేను చదువుకోవడం జరిగింది నేను డిగ్రీ కంప్లీట్ చే చేసుకుంటూ మా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి దగ్గర అయ్యాను వాళ్ళు కూడా నాకు సజెషన్స్ ఇచ్చారు నువ్వు చదువుకుంటున్నావు వద్దు నువ్వు ఈ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి వద్దు అని చెప్పి వాళ్ళని అక్కడ కౌన్సిలింగ్ ఇవ్వడం కూడా జరిగింది తర్వాత వాళ్ళు నాకు పర్సనల్ కూడా చెప్పారు నువ్వు వద్దు అవసరమైతే మీ ఫ్యామిలీస్తో నేను మాట్లాడతాను నువ్వు మా ఆఫీస్లో జాబ్ చేయక నువ్వు ట్రాన్స్జెండర్ కమ్యూనిటీగా మారుకు అని చెప్పడం కూడా జరిగింది అయినా నేను వాళ్ళకి చెప్పాను నేను అబ్బాయిలా మాత్రం ఉండలేను నేను ఒక్క రోజు బ్రతికినా నేను చీర కట్టుకొని ట్రాన్స్జెండర్ కమ్యూనిటీగా నా వల్ల కాదు అని చెప్పాను ఆ టైంలో మా ఫ్యామిలీ వాళ్ళకు మా కమ్యూనిటీ వాళ్ళే ఇన్ఫార్మ్ చేశారు మీ అబ్బాయి ఇలా మా దగ్గరకు వచ్చారు ఇలా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీగా మార మారాలని అనుకుంటున్నారని చెప్పి చెప్పడం జరిగింది ఆ తర్వాత మా ఫ్యామిలీ వచ్చి నన్ను చాలా హరాస్మెంట్ చేశారు అంటే ఇంట్లో నుంచి రానివ్వకపోవడం కానీ తర్వాత ఇంట్లో బంధించడము తర్వాత ఇంటి నుంచి బయటికి రానియకపోవడం ఎవరితో మాట్లాడియకపోవడం ఇలాంటి ఎన్నో ఇబ్బందులు కూడా చేశారు అయినా పర్వాలేదు నా ఫ్యామిలీ చేసేది నా అంటే ఒక సైకియాటిస్ట్ దగ్గరికి నన్ను తీసుకెళ్ళారు తీసుకెళ్ళి డాక్టర్కి ఎక్స్ప్లెయిన్ చేశారు మా అబ్బాయి ఇలా అమ్మాయిలా మారాలనుకుంటున్నాడు ఈ ట్రాన్స్జెండర్గా మారాలనుకుంటున్నాను చెప్పినప్పుడు డాక్టర్ నన్ను పర్సనల్గా కౌన్సిలింగ్ చేశారు ఏమవుతుంది అసలు నీళ్ళు ఫీలింగ్స్ ఏంటిది ఎలా ఉంది అంటే నేను తనకు వివరంగా చెప్పాను నాకు అబ్బా అబ్బాయిలను చూస్తే ఎలాంటి ఉండదు అమ్మాయిలను చూస్తే అమ్మాయిలా చీర కట్టుకోవాలని అమ్మాయి హెయిర్ స్టైల్ చూసినప్పుడు నాకు కూడా అంత హెయిర్స్ ఉంటే చెప్పి ఇలాంటి మనసులో నాకు ఫీలింగ్స్ కలుగుతున్నాయని నేను చెప్పడం జరిగింది అప్పుడు తను నాకు చెప్పాను నేను వన్ మంత్ లో నేను మార్చగలుగుతాను అబ్బాయిలో నేను పూర్తిగా మార్చగలుగుతాను అంటే నేను అన్నాను నాకు సంతోషం ఎందుకంటే ఫ్యామిలీకి దగ్గర ఉండాలన్న ఆలోచనలు ఏవైనా ఓకే ఫ్యామిలీ నుంచి దూరమై ఇన్ని బాధలు పడే కంటే ఫ్యామిలీలో నాకు ఇష్టమైన లైఫ్ గడవడం నాకు ఇష్టమే సార్ మీరు ఏం చెప్పినా నేను వింటాను అని చెప్పడం జరిగింది వన్ మంత్ ట్రీట్మెంట్ తీసుకున్నాను ఆ తర్వాత నాకే మా ఫ్యామిలీ వాళ్ళకు నాకు ఫోన్ చేసి చాలా కష్టం ఈ విధంగా నుంచి ఇలా ఇలా ఉంది కోరిక ఉన్న వాళ్ళని కూడా ఎవరిని కూడా మార్చలేమని చెప్పి చెప్పడం జరిగింది ఆ తర్వాత మా పేరెంట్సే మా కమ్యూనిటీ వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి మా మా అబ్బాయి అబ్బాయిలా కాదు ఇలా ఉంటాడు మీ దగ్గరే ఉంటాడని చెప్పి వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది ఆ తర్వాత మా కమ్యూనిటీ నాకు చాలా సపోర్ట్ చేశారు నువ్వు చదువుకున్న వ్యక్తి కాబట్టి నువ్వు అందరిలా కాకుండా నువ్వు వేరే రూట్లో ఎంచుకోవాలని చెప్పి మా లైలా మేడం గారు నన్ను ఒక తన ఎన్జిఓలో నన్ను ఒక వర్క్గా పెట్టుకొని ఈరోజు నేను ఆ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్గా వర్క్ చేస్తున్నాను నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే చాలామంది కమ్యూనిటీస్ ట్రాన్జెండర్స్ రాగానే ఎలాంటి జీవనాధారం లేక భిక్షాటన సెక్స్ వర్క్ ఇలాంటి వృత్తులలో వెళ్తున్నారు కానీ నాకు చదువుకోవడం ద్వారా మా కమ్యూనిటీ నాకు మంచి బెనిఫిట్ మంచి ఆపర్చునిటీ కల్పించి ఈరోజు నాకు జాబ్ చేసి మిగతా వాళ్ళకు నన్ను ఒక ఆదర్శంగా నిలిచే విధంగా తయారు చేసి దానికి మా కమ్యూనిటీ అందరికీ నేను ఎల్లకాలం రుణపడి ఉంటానని చెప్పుకుంటున్నాను సూపర్ అండ్ మీరు అంటే మొదటిసారిగా ఇంట్లో నుండి బయటకు వచ్చినప్పుడు ఇక్కడ మీకు ఎవరైతే గురువులు ఉన్నారో వద్దు నువ్వు మంచి ఎడ్యుకేటెడు నువ్వు చదువుకో అని చెప్పేసి మీ పేరెంట్స్కి చెప్ చెప్తాను అని చెప్పేసి మాట్లాడతాను అని ఎప్పుడైతే అన్నారో ఆ క్రమంలో మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకోవడం జరిగింది సో సైక్రాసి సైకలాజిస్ట్ దగ్గరికి కదా ఆయన దగ్గర సో అంటే ఎలాంటి ట్రీట్మెంట్ మీకు అక్కడ ఇచ్చిన ట్రీట్మెంట్ ఏంది సో ఆ ట్రీట్మెంట్లో అక్కడ అంటే మార్పు చేర్పులు ఎందుకు అంటే మార్పు చేర్పులు రాకపోవడం వల్ల మీరు ఇటు వచ్చేసారా అసలు ఎలాంటి ట్రీట్మెంట్ అంటే మిమ్మల్ని ఎట్లా ట్రీట్ చేశారు అక్కడ అక్కడ ఎలా ట్రీట్ చేశారంటే ఆటోమేటిక్గా అప్పటికి నేను శారీలోనే ఉన్నాను నేను ఒక పోలీస్ స్టేషన్లో నన్ను అప్లై అప్పచెప్పారు కంప్లీట్గా అప్పుడు నేను శారీలోనే ఉన్నాను అప్పుడు నాకు ఏంటంటే ట్రీ షాక్ ట్రీట్మెంట్ అలా ఉంటుంది కదా అంటే వీ వీళ్ళ కమ్యూనిటీ ఈ విధంగా వీళ్ళని ఏమైనా తయారు చేసిందేమో వీళ్ళను అమ్మాయిలా మార్చడానికి వీళ్ళు ఏమైనా చేశారేమో అన్న అపోహ చాలామంది ఇప్పటికి ఫ్యామిలీస్లలో ఉంది ఆ విధంగా దానికి గాను ఏంటంటే అక్కడ నాకు షాక్ ట్రీట్మెంటు లేకపోతే వాళ్ళు ఇంజెక్షన్స్ మెడిసిన్ ఇలాంటి ట్రీట్మెంట్ అనేది చేశారు అంటే నీ మనసు మార్చడానికి తర్వాత నువ్వు చేసేది ఒక అబ్బాయిలా ఉన్నావు అబ్బాయిలా ప్రవర్తించాలి కానీ అమ్మాయిలా ప్రవర్తించకూడదు నీలో ఇవన్నీ అది నువ్వు కల్పితమే కానీ నీలో అవి ఖచ్చితంగా లేవు అవి ఖచ్చితంగా నేను మారుస్తానని చెప్పారు అప్పుడు నేను ఒప్పుకున్నాను ఓకేసారి మార్చితే నాకు ఇష్టమే ఎందుకంటే నా ఫ్యామిలీస్తో నేను కలిసి ఉండాలనే ఎవరికైనా ఉంటుంది ఫ్యామిలీ నుంచి దూరం అయ్యి ఎక్కడో ఎవరు లేక ఈ విధంగా బ్రతకడం ఎవరికి ఇష్టం ఉండదు కదా అందుకే నేను ఒప్పుకున్నాను అంటే దీనికి ఇంజెక్షన్సు ట్యాబ్లెట్సు సో ఇంకా ఇంకేం చేశారు మీకు ఇంకా అంత ట్రీట్మెంట్ అంటే ఏం లేదు మామూలుగా మెడిసిన్స్ ఇచ్చారు ఇంట్లోనే ఉంచారు కూడా ఇచ్చారు మైండ్ సెట్ చేంజ్ చేయడానికి కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు ఆ కౌన్సిలింగ్ ఇచ్చిన క్రమంలో కూడా నాకు వాళ్ళు ఎన్ని అయినా చేయని నా మైండ్లో నేను ఒక అమ్మాయిని నేను ఒక అమ్మాయిలా ఉంటాను నాకు అమ్మాయిలా ఉండడమే ఇష్టం అంతే వాళ్ళు ఎన్ని కౌన్సిలింగ్ ఇచ్చినా ఏమి ఇచ్చినా అప్పటి మందం ఎందుకంటే ఫ్యామిలీస్కి కూడా తెలియాలి కదా మా మాట వినట్లేదు వాళ్ళు ఏదో చెప్పినట్టు వింటున్నారు అన్నప్పుడు వాళ్ళకు వన్ మంత్ వాళ్ళు టైం అడిగారు కాబట్టి సరే వాళ్ళకు కూడా తెలియాలి కదా ఖచ్చితంగా ఈ విధంగా వాళ్ళకి చిన్నప్పటి నుంచి అలవాటు ఉంది వాళ్ళు చిన్నప్పటి నుంచి ఈ విధంగా ఉంటున్నారు ఇది మధ్యలో వచ్చింది కాదని తెలవడం ఉద్దేశం గురించి నేను మా ఫ్యామిలీస్ గురించి నేను ఖచ్చితంగా వన్ మంత్ కౌన్సిలింగ్ ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది సో వన్ మంత్ అంటే డాక్టర్ అంటే ట్రీట్మెంట్ అనేది ఇప్పుడు జనరల్గా అయితే ఏదన్నా మనకు అంటే మెంటల్ ప్రాబ్లం వచ్చినా ఇంకా ఏదైనా డిసీజ్ వచ్చినా కూడా డాక్టర్స్ నర్సు వీళ్ళందరూ ఉండి ఒక రూమ్లో పెట్టి మనకు ట్రీట్మెంట్ ఇస్తుంటారు అంటే ఇప్పుడు మీకు ఇచ్చే ట్రీట్మెంట్ ఓన్లీ డాక్టర్ ఒక్కడే వచ్చి ఒక రూమ్లో కూర్చోబెట్టి అలా మైండ్ సెట్ చే చేంజ్ చేయడము సో ఇలాంటి ట్రీట్మెంట్ అసలు ఏంటి అలాంటి ట్రీట్మెంట్ ఒక డాక్టర్ మాత్రమే వచ్చి ఒక్కరే వచ్చి కౌన్సిలింగ్ ఇచ్చి ఈ విధంగా ఈ విధంగా ఉండాలి ఈ విధంగా చేయాలి అని చెప్పి తను ఒక్కడే పర్సనల్గా చెప్పాడు అంటే వన్ మంత్ కాదు ఫిఫ్టీ వారానికి ఒకసారి వెళ్ళేదాన్ని నేను హాస్పిటల్కి మిగతా రోజులు ఇంట్లోనే ఉండేదాన్ని మామూలుగా ఇంజెక్షన్స్ అలా కంటిన్యూస్గా వన్ మంత్ వరకు మిమ్మల్ని అబ్జర్వేషన్ అబ్జర్వేషన్లో ఉంచారు ఆ తర్వాత నన్ను వాళ్ళు డాక్టర్ చెప్పినా కానీ మా వాళ్ళు నన్ను ఒక త్రీ ఫోర్ మంత్స్ కూడా ఇంటి దగ్గరలోనే ఉంచారు బయటికి ఎక్కడికి రానివ్వకుండా సరే వాళ్ళు ఉంచి కదా అని చెప్పి నేను వాళ్ళ దగ్గరే ఉన్నాను సో పర్సనల్గా డాక్టర్ అంటే మీ మైండ్ సెట్ చేంజ్ అవ్వడానికి సో ఏం అడుగుతుండే సో అంటే అడుగుతుంది అంటే క్వశ్చన్స్ వచ్చేసి నీకు అబ్బాయిలను చూస్తే ఏమనిపించేది అమ్మాయిలను చూస్తే ఏమనిపించేది అన్న క్వశ్చన్స్ అడిగేవారు నేను ఒకటే చెప్పాను నాకు అబ్బాయిలను చూస్తే ఎలాంటి ఏం లేదు కానీ అమ్మాయిలను చూసినప్పుడు ఏమనిపించింది అంటే నా అమ్మాయిలా ఎందుకు మారలేదు వాళ్ళ డ్రెస్అప్ బాగుంది ఆ డ్రెస్ నేను వేసుకుంటే బాగుండేది వాళ్ళ హెయిర్ స్టైల్ చాలా బాగుంది వాళ్ళు ఇంక ఆ హెయిర్ స్టైల్ అలా కాకుండా ఇంకా వేరేలాగా వేసుకుంటే బాగుంటుంది ఇంకా నేనైతే ఇంకా వేరేలాగా వేసుకునేదాన్ని నెయిల్ పాలిష్ పెట్టుకునేదాన్ని లిఫ్టీకు ఇలాంటి కోరికలు నాకు అమ్మాయిలను చూసినప్పుడు చాలా కలిగేవని అని చెప్పి నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను ఓకే సో నేను ఒక అంటే పర్సనల్గా అంటే ఇప్పటివరకు చాలామంది ట్రాన్స్జెండర్స్ని ఇంటర్వ్యూ చేశాను కాబట్టి ఈ క్వశ్చన్ అడుగుతున్నాను నార్మల్గా అంటే నాకు ఇప్పటివరకు అంటే వాళ్ళ దగ్గర నుంచి తీసుకునే ఇన్ఫర్మేషన్ బట్టి ఏంటంటే మాకు కూడా జనరల్గా అబ్బాయిలను చూస్తే ఇప్పుడు అమ్మాయిలు ఎలా ఫీల్ అవుతారో ఈవెన్ అంటే అబ్బాయిలను చూస్తే ఎలాంటి ఫీలింగ్స్ అయితే ఉంటాయో మాకు కూడా యాజ్ ఈజ్గా అయ్యే ఫీలింగ్స్ ఉంటాయి మాకు కూడా అంటే అబ్బాయిలతో సంసారం చేయాలి వాళ్ళతో పెళ్లి చేసుకోవాలి వాళ్ళని మేము కూడా లవ్ చేయాలి సో ఇలాంటి ఫీలింగ్స్ మాకు కూడా ఉంటాయని చెప్పేసి అన్నారు సో అలా మీకు కూడా ఉంటాయా అసలు ఏంటి అని అడుగుతున్నాను ఎందుకంటే మీరు డాక్టర్ చెప్పినప్పుడు నాకు అలాంటివి ఏం లేవు అంటున్నారు కదా సో అందుకే అడుగుతున్నాయి క్వశ్చన్ అంటే ఇప్పుడు అక్కడ ఏమైపోయింది అని అంటే నేను ఒక అబ్బాయిని అని చెప్పి చాలా సొసైటీకి తెలుసు నేను అబ్బాయిలను చూసినప్పుడు ఆ ఫీలింగ్ అనేది కలగ ఒక అమ్మాయిలానే ఉన్నాను నేను పర్సనల్గా బయటికి మాత్రం ఒక అబ్బాయిని కానీ మొత్తం మనసులో భావాలు ఆలోచనలు అన్నీ కూడా ఒక అమ్మాయి కాబట్టి అమ్మాయి అబ్బాయి చూసినప్పుడు ఖచ్చితంగా అలాంటి ఫీలింగ్స్ కలుగుతాయి కానీ అక్కడ నాకేం అంటే నేను ఒక అమ్మాయిలా మారాలి ఫస్ట్ టైం నేను అమ్మాయిలా ఉండాలి నా నేను ఒక పూర్తిగా అబ్బాయి నుంచి అమ్మాయిగా మారాలన్న ఆలోచనలే ఉండేది కానీ ఆ టైంలో నాకు అబ్బాయిలను చూసినప్పుడు సెక్స్ ఫీలింగ్స్ కానీ ఇలాంటి మాత్రం నాకు కలగలేదు నాకు అమ్మాయి అమ్మాయిలా మారాలి నా ఆలోచన నా మనసు ఒకటి నా శరీరం ఒకటి నేను ఉండడమేమో నా లోపల అమ్మాయిల ఆలోచనలు ఉన్నాయి కానీ నేను ఉండడం అబ్బాయిలా ఉన్నాను ఇవి రెండు నాకు కలవట్లేదు నేను ఖచ్చితంగా అమ్మాయిలాగా పూర్తిగా అమ్మాయిలా మారాలన్న ఆలోచన మాత్రం నా మైండ్లో ఫస్ట్ నుంచి ఉండేది సో ఆ తర్వాత మీ పేరెంట్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ అంటే వాళ్ళు మిమ్మల్ని ఎలా ట్రీట్ చేశారంటే డైరెక్ట్ వెళ్ళిపోవని చెప్పారా గెంటేసారా అసలు ఏం జరిగింది ఆ తర్వాత ఫోర్ సిక్స్ మంత్స్ తర్వాత నన్ను ఇంట్లోనే ఉంచాను ఆ తర్వాత ఇంట్లో నుంచి కూడా నేను పారిపోయాను పారిపో పారిపోయాను వాళ్ళు చెప్పకుండానే పారిపోయాను ఆ తర్వాత మా కమ్యూనిటీ మా కమ్యూనిటీ వాళ్ళ దగ్గరికి మా పేరెంట్స్ వచ్చారు మా అబ్బాయి ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి తను ఎక్కడెక్కడో వెళ్ళడం కంటే మీ దగ్గరకు వస్తే మీ దగ్గరే ఉంచుకోండి ఆ మీ దగ్గరనే చేయను ఎందుకంటే తనని ఎంత మార్చాలని చూసినా తను మారలేదు ఇక తన జీవితమే అంతా ఎక్కడికో దూరాన వెళ్ళిపోవడం కంటే మా కళ్ళ ముందు తనకి ఇష్టమైన జీవితం గడుపుకుంటూ మా కళ్ళ ముందు ఉంటే మాకు కూడా కొద్దిగా చాలా సంతోషం అని చెప్పి మా కమ్యూనిటీ దగ్గరికి మా పేరెంట్స్ వచ్చి ఒప్పుకున్నప్పుడు నేను ఎక్కడో ఉన్నానని మా కమ్యూనిటీ తెలుసుకున్నారు ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఢిల్లీలో ఉండేది ఆ తర్వాత ఇక్కడ వరంగల్లో ఉన్న కమ్యూనిటీ అక్కడ నేను ఢిల్లీలో ఉన్నా తెలుసుకొని మీ పేరెంట్స్ ఒప్పుకున్నారు అనగానే నాకు చాలా సంతోషం హ్యాపీగా ఫీల్ అయ్యాను తర్వాత నేను వరంగల్కి వచ్చాను ఇప్పుడు నా ఫ్యామిలీతో నేను చాలా హ్యాపీగా ఉంటున్నాను సో అంటే పారిపోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి ఇంట్లో చెప్పకుండా వెళ్ళడానికి అంటే అంటే ఎందుకు అంటే మీ పేరెంట్స్ నుంచి ఆమె కొట్టడం తిట్టడం లేదంటే ఇంట్లో బంధించడం అలాంటిది ఏమైనా జరిగిందా అంటే ఇంట్లోనే బంధించారు వాళ్ళు ఏమన్నారంటే సరే నీకు ఏ నీకు ఏ లైఫ్ ఇష్టమో అలాగే ఉండు కానీ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకు నువ్వేం చేయనవసరం లేదు కానీ ఇంట్లోనే ఉండు ఇంట్లోనే ఉండి ఇంట్లోనే బ్రతుకు అని చెప్పారు కానీ నాకు అట్లా ఆ నాలుగు గోడల మధ్య బందీగా బ్రతకడం నాకు ఇష్టం లేదు నా ఆలోచనలు కూడా వేరే నేను అమ్మాయిలా ఉండాలి సొసైటీకి నేను అందంగా అమ్మాయిలా బట్టలేసుకోవాలి తిరగాలి నేను కనిపించాలి నా కోరిక అది నా కోరికని కాకుండా వాళ్ళ అబ్బాయిలా ఉండి ఇంట్లోనే నీకు నీ ఇష్టమైన లైఫ్ను నేను ఇంట్లోనే ఉండి గడవాలంటే నేను ఉండలేకపోయాను అందుకే ఇంట్లో నుంచి చెప్పకుండా పారిపోయచ్చు ఓకే సూపర్ సో అండ్ ఇంకా మీ విషయానికి వస్తే సో మొదట్లో అంటే మీరు కూడా పారిపోవడం జరిగిందా అసలు మీ ఇంట్లో నుంచి మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు బైదవే అదే టైంలో సొసైటీ నుంచి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు మా ఇంట్లో వాళ్ళు ఎవ్వరు కూడా నేను ఇలా నేను ఇలాంటి ఆడవాళ్ళ పనులు చేసేటప్పుడు నేను ఇంట్లో బోలు తోమడం కానీ మా అమ్మ తిన్నప్పటి చీర కట్టుకోవడం కానీ ఇంట్లో చేస్తున్న క్రమంలో మా వాళ్ళు చూసిన తిట్టేవాళ్ళు మా చుట్టుపక్కల వాళ్ళు వచ్చి మా పేరెంట్స్తో చెప్పి మీ కొడుకు ఏంటి ఇలా చేస్తున్నాడు అమ్మాయిల పనులు చేస్తున్నాడు ఆ కొంచెం భయం చెప్పండి అమ్మాయిలతో మాట్లాడుతున్నాడు ఆ అమ్మాయిలతో తిరుగుతున్నాడు ఆ ఇలాంటి పనులు చేయకని చెప్పండి అని చెప్పేసి అని నన్ను కొట్టిన సందర్భాలు రూమ్లో వేసి బంధించిన సందర్భాలు కూడా ఉన్నాయి మమ్మల్ని నువ్వు ఇలాంటి చేయకూడదు ఆ మొగళ్ళ పనులు చేయాలి అబ్బాయిలతో మా అబ్బాయిలతో తిరగాలి నువ్వు అబ్బాయిల పనులు చేయాలని చెప్పేసి అని కానీ వాళ్ళకి తెలియదు కదా నా మనసులో ఉన్న ఫీలింగ్స్ అనేది ఒక అమ్మాయిలా ఉందని చెప్పేసి ఫీలింగ్స్ నాకు మా నాన్న కొట్టేవాడి నన్ను మా అమ్మ తిట్టేదికే అంటే మా నాన్న చాలా బాగా కొట్టేవాడి నన్ను ఎందుకంటే నువ్వు అమ్మాయిల అమ్మాయిలతో మాట్లాడకూడదు ఎక్కడ కనబడకూడదు తిట్టేవాడు నువ్వు ఎందుకు అమ్మాయిలతో మాట్లాడుతున్నావు ఇంట్లో పనులు చేస్తే కూడా అమ్మాయిల పనులు ఏం చేయొద్దు నువ్వు ఇంట్లో కూర్చోడు చదువుకోవాలి గండు అని చెప్పేసి అని బెదిరించేవాడు అలా మా చుట్టుపక్కల వాళ్ళు వచ్చి కూడా మా నాన్నకు చెప్పడం నన్ను కొట్టడము తిట్టడము చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను నేను నాకు ఇంట్లో నేను బాగా ఎక్కడ రూల్స్ పెట్టేవాళ్ళు ఎక్కడ బయటికి పోవద్దు నువ్వు ఇంట్లోనే ఉండాలి నువ్వు ఎటు బయటికి పోవద్దు స్కూల్ పోయిన చక్క ఇంటికే రావాలి ఎవరితో మాట్లాడద్దు అని చెప్పేసి ఆయన బెదిరించడము అవి చేయడము అలా చేసేవాళ్ళు అలా చేసే క్రమంలో కూడా చాలా బాధలు పడ్డాను ఏంటంటే నాకు ఏంటి వీళ్ళ నా ఎవరు చెప్పుకో అర్థం కాలేదు అప్పుడు నాకు నా ఫీలింగ్స్ని ఎవరు చెప్పుకోవాలి నాకు నేను కుమ్ములు ఒంటరిగా నా రూమ్ నా నా యొక్క బాధ అనేది నా నాలుగు గొడవలు మధ్య మాత్రమే తెలిసింది ఆ విషయం కానీ నేను ఎప్పుడైతే నాకు కొంచెం నాకు తెలిసిన తర్వాత నాకు అవగాహన వచ్చింది నేను ఒక అమ్మాయిలా మారాలి నేను ఒక అమ్మాయిలా ఉండాలి అని నాకు ఆలోచన వచ్చినప్పుడు నేను ఇందులోకి రావడానికి గల ముఖ్యంగా వచ్చేటప్పుడు కూడా మా మాకు మాకు ట్రాన్జర్ మా గురువు లైలాగారు నాకు కలవడము తనకు నా బాధలు ఎప్పుడు చెప్పుకున్నాను ఒక ప్లేస్లో నాకు కలిసినప్పుడు నా బాధలు చెప్పుకున్నాను నేను ఇలా మా ఇంట్లో వాళ్ళు కొడుతున్నారు తిడుతున్నారు మా చుట్టుపక్కల కొట్టి తిడుతున్నారు అని చెప్పేసి ఉన్నప్పుడు తను నాకు కౌన్సిలింగ్ ఇచ్చారు నాకు నువ్వు ఎందుకు ఇలా అని చెప్పేసి తనకు నాలో ఉన్న ఫీలింగ్స్ అన్నీ చెప్పేసాను నేను కొంచెం నేను అమ్మాయిలో ఉండాలనుకుంటున్నాను నాకు అమ్మాయిలా ఉండి చదువుకోవాలని కోరికగా ఉంది నాకు అలా ఉందని చెప్పేసి అని నాకు కౌన్సిలింగ్ ఇచ్చాను ఫస్ట్ నువ్వు ఫ్యామిలీతోనే ఉండి అలాగే చదువుకో మీ ఇంట్లో వాళ్ళని ఒప్పించుకో ఫస్ట్ మీ ఇంట్లో వాళ్ళు తెలియజేయని ఈ యొక్క ప్రాబ్లం తెలియజేయని చెప్పేసి అన్నారు ఆ విధంగా ట్రై చేశాను అప్పుడు వాళ్ళు నా చదువు బాగా చదువుకోవాల్సిన అవసరం ఏదైనా షాప్లో పని చేసుకో అని చెప్పేసి నన్ను కానీ నా కోరిక ఒకటేందండి నేను చదువుకోవాలని ఒకటే నాలో ఉంది నాకు అలా నాకు అని క్లాస్ ఫస్ట్ ఇచ్చేదాన్ని కూడా నేను ఎయిత్లో నైన్త్లో టాప్ క్లాస్ ఫస్ట్ వచ్చేదాన్ని నేను ఇలా మెల్లగా మెల్లగా అమ్మాయిలా మారుతున్న క్రమం టెన్త్కి వచ్చేవరకు వెనక వెనకబడిపోయాను నేను నాకు బాధలు ఎక్కువ అంటే ఎవరు చెప్పుకోవాలి చదువు మీద మెంటల్ ట్రెస్ట్ చాలా ఎక్కువ అయిపోయింది ఇంట్లో చూస్తే ఈ బాధలు స్కూల్లో చూస్తే ఈ బాధలు నడుస్తుంటే ఎక్కరించడం సొసైటీ ఇలా ఇవన్నీ రావడం వల్ల నేను వెనకడికి టీచర్స్ అందరినీ కూర్చోబెట్టి నన్ను క్లాస్ ఇచ్చానట్టు నువ్వు క్లాస్ ఫస్ట్ వచ్చేవాడు ఎందుకు ఇట్లా వెనకబడిపోయావు నువ్వు ప్రతి దాంట్లో నేను ఒక్క మార్కు తక్కువ వస్తే కూడా నేను సార్ దగ్గరికి వెళ్ళి నాకు ఎందుకు ఒక మార్కు తక్కువ వచ్చింది అని చెప్పేసి అని అట్లాంటి వాన నేను నాకు ఇలా ఈ మెంటల్గా ట్రెస్ట్ బాగా ఇబ్బంది పెట్టడం వల్ల నేను నేను అలా మా వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేశాను మా వాళ్ళకి మా సిస్టర్ నాకు సపోర్ట్ చేశారు మా చెల్లి ఆ తర్వాత మా అమ్మ కూడా అంటే మా అమ్మ ఎంత కోపంసిన తర్వాత ఎందుకు అలా నాన్న వద్దు మానేసుకో అబ్బాయిలా ఉండు అబ్బాయిలా ఉండు అని చెప్పేసి అంటే తర్వాత నేను ఎన్ని విధాలుగా చెప్పినా వాళ్ళ వాళ్ళ పేరెంట్స్ ఫీలింగ్ ఏంటంటే నాకు అబ్బాయిలా ఉందని నా కొడుకు అబ్బాయే అన్న ఫీలింగ్ వాళ్ళకి కానీ నాలో ఉన్న ఫీలింగ్ ఏంటి నేను ఒక అమ్మాయిని వాళ్ళకి ఆ విషయం ఎలా నాకు అర్థం కాలేదు అప్పుడు నాకు నేను మా చుట్టుపక్కల వాళ్ళు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా నేను ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నన్ను ఒక రౌండ్ ఫిగర్ చేసి చూసేవాళ్ళు నన్ను వీడేంటి డిఫరెంట్గా మాట్లాడతాడు అది అని చెప్పేసి అన్నప్పుడు మా పేరెంట్స్ చాలా ఫీల్ అయ్యేవాళ్ళు వీడు ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తాడు అది ఇది అని చెప్పేసి అని నన్ను కొన్ని సందర్భాలు ఇంట్లోకి వెళ్ళి వెళ్ళి పొమ్మని చెప్పిన ఉండే నన్ను నేను నేను బట్టలు తదుర్కొని బయటకు కూడా వచ్చేసాను రెండు రోజులు బయట ఉంటే టూ నేను అన్నం కూడా తెలియలేదు నేను ఆ పబ్లిక్ గార్డెన్ అనే ఒక ప్లేస్ ఉండేనండి అక్కడికి వచ్చి వెళ్ళిపోమన్నా ఇంట్లో నువ్వు ఇట్లా చేస్తే మా పరువు పోతుంది బయట నువ్వు ఇంట్లోకి వెళ్ళిపో అని చెప్పేసి అన్నారు అప్పుడు నేను వచ్చి పబ్లిక్ గార్డెన్లో రెండు రోజులు బట్టలు పట్టుకొని ఉన్నాను అప్పుడు నాకు ఎవరు అన్నం పెట్టేవాళ్ళు లేరు ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియదు నాకు అప్పుడు మా వాళ్ళు కమ్మ కమ్యూనిటీ మెంబర్స్ కలిసి చెప్పాను వాళ్ళకు నాకు ఇలా ఉండాలనిపిస్తుంది అది ఇది అని చెప్పేసి అంటే నాకు వాళ్ళు సపోర్ట్ చేశారు నాకు చదువుకో ఇలా కావాలంటే అలా ఉండు అని చెప్పేసి అని చెప్పడం ద్వారా నేను అప్పుడు మా మా వాళ్ళకి చెప్పకుండా బయటకు వచ్చేసాను నేను మా వాళ్ళు చెప్పకుండా నేను ఇంట్లోకి వెళ్ళి బయటకు నేను బయటకు వచ్చిన నా కోసం మా వాళ్ళు ఎంక్వైరీ చేశారు నా ఫోన్ నెంబర్ నా నెంబర్ మార్చేనప్పుడు నేను నెంబర్ మార్చడం వల్ల మా వాళ్ళు ఎంక్వైరీ చేసి ఆ తర్వాత మెల్లమెల్ల మా సిస్టర్కి చెప్పాను నేను మా చెల్లెకి చెప్పాను నేను ఇలా అమ్మాయిల మారిపో మా పూర్తిగా మా అమ్మాయిలో మారిపోవడానికి నేను వచ్చేసాను నేను మా కమ్యూనిటీ మెంబర్స్ దగ్గరికి అని చెప్పేసి అంటే వద్దు నువ్వు అలా ఉండొద్దు అని చెప్పేసి కానీ ఎక్స్ప్లెయిన్ చేశాను మా చెల్లెకి నేను మా వాళ్ళు నన్ను నాకు బలవంతంగా పెళ్లి చేద్దామని చెప్పి చూశారు నాకు అంటే మా అమ్మ దానిలో నాకు ఎందుకు నేను బయటికి రావాల్సి వచ్చిందంటే మా అమ్మ ఏం చేసిందంటే పెళ్లి చేస్తేనే సెట్ అవుతారేమో అని చెప్పేసి అని నాకు మా అమ్మ వాళ్ళు బలవంతంగా పెళ్ళి సంబంధం చూశారు అప్పుడు నాలో ఒకటే ఫీలింగ్ నాకు నేను అమ్మాయిలా ఉందనుకున్నాను ఒక పెళ్లి చేసుకుని అమ్మాయి జీవితాన్ని నాగం చేసే క్యారెక్టర్ నాది కాదు నేను ఒక అమ్మాయిలా బతకాలనుకున్నాను కాబట్టి నేను ఈ విషయంలో మా అమ్మ నన్ను బాధపడ్డా పర్వాలేదు నా యొక్క నేను బయటకు వచ్చిన తర్వాత నేను ఒక అమ్మాయిలో బ్రతికిన తర్వాత నా పేరెంట్స్ని హ్యాపీగా చూసుకోగలుగుతాను ఒక హోప్ నాలో ఉండే అప్పుడు నేను బయటకు వచ్చేసిన తర్వాత మా అమ్మ బాగా ఏడ్చేది రా ఇంటికి వచ్చేసి నా నెంబర్ కనుక్కుని ఇంటికి వచ్చేసి ఇంటికి వచ్చేసి అంటే నేను మా వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఇలా మా గురువు గారు సపోర్ట్ తీసుకొని నేను సర్జరీ చేసుకొని పూర్తిగా అమ్మాయిలా మారాలి అమ్మాయి తర్వాత మా గురువుకు చెప్పాను నేను ఇట్లా టెన్త్లో చదువుకొని ఆపేశానని చెప్పేసి అంటే నాకు ఇంటర్ ఆయన డిగ్రీ ఇప్పుడు పీజీ చేసే వరకు సపోర్ట్ చేసి పీజీ ఇంటర్ డిగ్రీ చేసే క్రమంలో కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంది నేను కాలేజ్కి వెళ్తే నేను డిస్టెన్స్లో చేశాను నేను కాలేజ్కి వెళ్ళిన క్రమంలో కూడా నాకు హెయిర్ ఉండేది నాకు వాళ్ళు క్యాప్ దియమని చెప్పేశాను వాళ్ళు క్యాప్ తీసే క్యాబ్ ఎందుకు పెట్టుకొచ్చుకున్నాను అంటే బాయ్ అంటే ఇంటర్ వరకు అయితే బాయ్ వేసుకుని తర్వాత డిగ్రీ అవతరే ఫీమేల్ డ్రెస్ వేసుకుని వెళ్ళేదాన్ని నేను అప్పుడు నాకు క్యాబ్ దియమని చెప్పేసి అని బెదిరించడం వాళ్ళు క్యాబ్ ది హెయిర్ ఎందుకు అట్లా పెట్టుకొచ్చుకున్నావు ఎగ్జామ్ హాల్లోకి వచ్చినప్పుడు అంతమంది చెకింగ్ వచ్చినప్పుడు క్యాబ్ దియమని చెప్పేసి వాళ్ళు అలా చూపెట్టి అంటే మన నాకు మైండ్ సెట్ అంతా తయారైపోవడం కాదు అక్కడ నేను ఎగ్జామ్ రాయాలి అక్కడ అలా ఇబ్బంది వాళ్ళు చాలామంది కాకపోతే స్కూల్లో ఉన్న కాలేజ్లో ఉన్న లెక్చర్స్ నాకు సపోర్ట్ చేశారు నాకు నువ్వు నాకు బుక్స్లో ఉన్నదా చదువుకొని ఒక ఆ విధంగా అడ్ చేసేయమ్మా అని చెప్పేసి అన్నప్పుడు కొంచెం కొంతవరకు సపోర్ట్ చేస్తారు కానీ వాళ్ళంతా నన్ను హేళన చేయడం వలన అక్కడ కూడా నాకు భయమే అయ్యేది నాకు రాయని ఇస్తారు రాయను ఆ యొక్క టెన్షన్స్తోనే నాకు బాగా భయమై అలా నేను అది ఆ ఇబ్బందులు పడుతూ 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 నేను ఇప్పుడు ఎంఏ సోషల్ చేసి నేను ఒక మాడ్రన్ అవేర్ సొసైటీ సంస్థలో ఒక ట్రెజర్గా పనిచేస్తున్నాను సూపర్ నేను ఒక సోషల్ వర్కర్ని కూడా ఇప్పుడు నా ట్రాన్స్జెండర్స్ కమ్యూనిటీస్ అందరికీ కూడా నేను రేషన్ కార్డ్స్ కానీ ఓటర్ ఐడీస్ ఆధార్స్ అదేవిధంగా గవర్నమెంట్ పరంగా అదే అందే పథకాలు ఏవైతే ఉన్నాయో మా ట్రాన్స్జెండర్స్కి ఎక్కడైతే అక్కడ వీలుందనే దానికి అక్కడ మేము సపోర్ట్ చేయడము అందుకునే విధంగా చేయడము కొంతవరకైనా ఇప్పుడు మా నుంచి మేమే ఈ విధంగా సపోర్ట్ చేస్తాము నేను చదువుకున్నాను ఇప్పుడు ఇంత చదువుకొని నేను ఒంటరిగా ఉండడం ఎందుకని చెప్పేసి నాకు నాకు మా గురువుగా నాకు ట్రెజర్గా అవకాశం ఇవ్వడము ఇలా మీ సోషల్ వర్కర్కి చేయడము ఎక్కడ యాక్టివిటీస్ ఉన్నా కూడా మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడము ఇలాంటి చేయడం వలన ఇప్పుడు ఈ రోజు ఈ స్టేజ్లో ఇక్కడ రావడం జరిగింది దానికి సపోర్ట్ మా గురువుగారే హాల్ టికెట్లో నార్మల్గా ఎలా ఉంటుంది అబ్బాయి అని ఉంటుంది మేలా ఫీమేల్ అని ఉంటుంది హాల్ టికెట్ వచ్చేసి నా సర్టిఫికెట్స్ అన్నీ కూడా మెయిన్ నేమ్ మీద ఉన్నాయండి నా ఇప్పటికీ నా సర్టిఫికెట్స్ మెయిన్ నేమ్ మీదే ఉన్నాయి నాయి అదే నాకు ప్రాబ్లం అయింది నాకు ఇప్పుడు గ్రూప్ టూలో నాకు అదే ప్రాబ్లం అయిపోయింది డిగ్రీలో అదే ప్రాబ్లం అయిపోయింది నాకు పీజీలో అదే ప్రాబ్లం అయిపోయింది నాకు ఫస్ట్ వాళ్ళు సర్టిఫికేట్స్ ఆన్లైన్లో అప్లై చేయడం పోయినప్పుడు ఇది రిజెక్ట్ అవుతుందమ్మా అని చెప్పేసి అనేవాళ్ళు నేను పీజీలో సపోర్ట్ చేసిన దాని లెక్చర్ సపోర్ట్ చేసి నువ్వు ఎలాగని రాసేయమ్మా ఫస్ట్ కంటిన్యూ చేయని చెప్పేసి అని అది మా వాళ్ళు వచ్చి మాట్లాడటము సపోర్ట్ చేశారు నాకు అందులో అక్కడ కానీ నాకు గ్రూప్ టూ వచ్చేసరికి ఏమైందంటే నాకు సర్ మెయిన్ నేమ్ మీదనే వచ్చేసింది నాకు సతీష్ కుమార్ అనే వచ్చింది నాకు ఆ మెయిల్ నేమ్ మీద రావడం వల్ల నాకు అక్కడ వాళ్ళు ఆల్ టికెట్ చెక్ చేసిన తర్వాత లోపలికి వెళ్ళి గ్రూప్ టూ లోపలికి వెళ్ళిన తర్వాత ప్రతి పేరు పేరు చెక్ చేశారు వాళ్ళు అక్కడ దాన్ని ఒకదాని లేపడిగారు అక్కడ అంటే నాకు డౌట్ వచ్చింది అక్కడ నా ఆధర్లో వచ్చి స్నేహాన్ని ఉంది ఆ మెయిన్ నేమ్లో అదా అని చెప్పేసి అని నాకు అక్కడ సిగ్నేచర్ చాలా ఇంపార్టెంట్ చెప్పేసి అని నాకు అడిగేది నేను ఆ సార్ని పిలిచి అడిగాను అక్కడ ఏమైనా సిగ్నేచర్ చేయమని చెప్పేసి అంటే అప్పుడు సర్టిఫికెట్లు ఏముందో అలాగే పెట్టాలమ్మా అని చెప్పేసి అన్నారు ఇక్కడ కూడా నాకు సంతకం పెట్టకాడ కూడా నాకు ఇబ్బంది అనిపించింది అంటే నేను ఒక స్నేహగా ఎగ్జామ్ రాయడానికి వచ్చినప్పుడు కూడా నేను మళ్ళీ దాన్నే రాయాల్సి వచ్చింది అని చెప్పేసి అని కూడా అది సంతకం పెట్టేటప్పుడు మాత్రం పెట్టాను అంతే కానీ హార్ట్గా మాత్రం హార్ట్ఫుల్గా మాత్రం పెట్టలేదు నేను నాకు అక్కడ ఏంటంటే నా స్నేహగా పెట్టాలి అక్కడ నా కోరిక అది అది జరగలేదు అది అలాంటి పేరు రావాలి అలాంటి స్టేజ్ రావాలని నేను కోరుకుంటుంది నేను అది థ్యాంక్ యూ అదే చెప్పాను కదండి గవర్నమెంట్ మాకు ఇప్పుడు మాకు నాల్సా జడ్జ్మెంట్ అనేది మాకు ఏప్రిల్ రెండు వేల పదిహేను ఏప్రిల్ పదిహేను అది అమలు ఇంప్లిమేషన్ చేయడం జరిగింది అదే అది అది ఇంప్లిమెషన్ చేయడానికి చట్టం అయితే వచ్చింది మాకు అందులో ఉద్యోగ అవకాశాలు విద్యా అవకాశాలు సపరేట్ టాయిలెట్స్ కట్టించాలని చెప్పేసి అని టీజీగా గుర్తించాలని చెప్పేసి అని అలా మాకు కావాల్సిన సదుపాయాలు మొత్తం దాంట్లో ఉన్నాయి కానీ అది ఇంతవరకు ఇంప్లిమెషన్ అనేది గవర్నమెంట్ చేయలేదు అది గవర్నమెంటే చేయాలి అది కానీ ఇంతవరకే చేయలేదు అది అక్కడి వరకు ఆగిపోయింది మేము ఇప్పుడు ఒక ట్రాన్జెండర్గా మేము జాబ్ చేయాలని చెప్పేసి అని మేము చాలా చోట్ల తిరిగామండి మేము చాలా చోట్ల సర్టిఫికేట్స్ పట్టుకుని వెళ్ళాము ట్రైన్ కొన్ని కొన్ని చోట్ల మేము ట్రైనింగ్స్ కూడా తీసుకున్నాం మేము ఆ ట్రైనింగ్ తీసుకున్న క్రమంలో వాళ్ళు ఏమన్నారంటే మీకు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత తప్పకుండా జాబ్ ఇప్పిస్తామని చెప్పేసి అన్నారు ఆ జాబ్ ఇస్తే జాబ్ ఇప్పిస్తామని చెప్పేసిన తర్వాత అక్కడికి వెళ్ళిన తోటికి వెళ్ళిన తర్వాత మీరు ఒక ట్రాన్స్జెండర్గా జాబ్ చేస్తే ఇక్కడ సరుకులు ఎవరు కొనరమ్మా మీరు ఇక్కడ పని చేస్తే మీ మీదనే ఎక్కువ చూస్తూ ఉంటారు వాళ్ళు ఎవరు రారమ్మా ఇది ఇది పడిపోతుంది రేటింగ్ అనేది పడిపోతుంది కాబట్టి మీకు ఉద్యోగం ఇవ్వలేమమ్మా అని చెప్పేసి అని మేము బాధపడుతూ రివర్స్ సందర్భాలు మాకు చాలా ఉన్నాయి ఎక్కడైనా చూడండి మీరు ఇంతవరకు ఎక్కడైనా ఏ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఒక ట్రాన్స్జెండర్ జాబ్ చేస్తుందని ఎక్కడా లేదు అంటే సొసైటీ ఆ విధంగా ఉన్నదంటే అంటే మమ్మల్ని ఏ విధంగా స్వీకరిస్తుంది అనేది ఇక్కడే అర్థమవుతుంది మమ్మల్ని ఇప్పుడు నేను చెప్పిన వాటి అనేది కూడా స్టడీ విషయంలో కావచ్చు ఫ్యామిలీ విషయంలో కావచ్చు అదేవిధంగా ఇప్పుడు కొన్ని చోట్ల ఇప్పుడు ప్రతి చోట కూడా ఇబ్బంది పడుతున్నాం మేము అనేది కూడా ఇక్కడ మీరు ఆలోచించవచ్చు ఒక విషయము ఇప్పుడు ఎక్కడైనా ఒక ట్రాంజర్ జాబ్ చేస్తున్నారంటే ఎక్కడన్నా ఎక్కడా లేదు కారణం ఏంటి అంటే అది ఒక వివక్షత వాళ్ళలో పడిపోయింది మమ్మల్ని దూరం పెట్టాలని వాళ్ళలో వాళ్ళకు ఒక ఆలోచన వీళ్ళకి జాబ్ ఇస్తే ఇలా అయిపోతుంది అలా అయిపోతుంది ప్రతి ఒక్కరూ సలహాలు ఇచ్చే వాళ్ళు మాత్రమే కానీ ఉద్యోగం ఇచ్చే వాళ్ళు మాత్రం ఏ ఒక్కరు లేరు ఇప్పుడు నేను ఇంత చదువుకున్నా కూడా కొన్ని సందర్భాల్లో నేను చేసే క్రమంలో కూడా చాలా మంది ఇంత చదువుకున్నావు కదమ్మా నువ్వు ఏదైనా ఉద్యోగం చేసుకొని బతకచ్చు కదా అని చెప్పేసి అంటారు వాళ్ళని అడిగాను నేను నీ ఇంట్లో ఏదైనా ఉద్యోగం ఇవ్వండి నాకు నేను చేస్తాను తప్పకుండా అని చెప్పేసి అంటే తన కిందికి వేసుకుంటారు వాళ్ళు నేను ఒక కుకింగ్ బాగా చేస్తాను నేను నాకు ఏదైనా మంచి ఇప్పుడు చాలామంది ఉంటారు కదా వంటలు చేయించుకోవడానికి ఎక్కడైనా ఇవ్వమని చెప్పేసానండి వంటలు చేస్తే వాళ్ళల్లో ఎలా అబ్బాయిలు ఎలా మారిపోతారో అని వాళ్ళొక ఆలోచన వాళ్ళలో ఇప్పుడు ఎవరికి ఏ ప్రాబ్లం లేదండి వాళ్ళలో వాళ్ళకి ఒక ప్రాబ్లం ఏంటంటే వీళ్ళతో మాట్లాడితే మేము ఇలా అయిపోతాము వీళ్ళతో మారితే మేము ఇలా ఉంటాము అని చెప్పేసి ఒక ఆలోచన పడిపోయింది సొసైటీలో అది అనేది పోవాలి ఫస్ట్ అనేది అది కూడా ఎవరు తీసుకురావాలి గవర్నమెంటే తీసుకుంటారు తీసుకురావాలి అలాంటి ప్రాబ్లమ్స్ వల్ల ఇప్పటివరకు ట్రాన్స్జెండర్స్ ఎక్కడ కూడా ఉద్యోగాలు చేయలేకపోతుందని చేయలేదు కూడా ఇంతవరకు ప్రతి చోట కూడా మాకు బెగ్గింగ్ తప్ప వేరే ఆదరణ ఏం లేదు ఈరోజు మీ ఇంటి ద్వారా అయినా మాకు ఏదైనా ఉద్యోగ అవకాశం ఏ ప్రభుత్వం అయినా గుర్తించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను నేను అండ్ ఇంకొకటి కొన్ని స్టేట్స్లలో ఆల్రెడీ అంటే కమిషనర్ లెవెల్లో కొన్ని స్టేట్స్లో జాబ్స్ చేస్తున్నారు కదా మరి వాళ్ళకి ఎలా అవకాశం వచ్చింది అంటే వాళ్ళకి ఎలా జాబ్ ఇవ్వడం జరిగింది నేను ఇందాక చెప్పాను కదా నాల్సా జడ్జ్మెంట్ అయితే ఏదైతే ఉందో అది ఇంప్లిమెషన్ చేయలేకపోతుందండి అక్కడ కొన్ని రాష్ట్రాలు పక్క రాష్ట్రాలు తమిళనాడు రాష్ట్రంలో కానీ కేరళలో కానీ బీహార్లో కానీ అక్కడ ఒక ఆర్వానిక్ బోర్డు అని ఫామ్ చేశారు అక్కడ ఆ బోర్డు అనేది ఏం చేస్తుందంటే ఫస్ట్ ట్రాన్స్జెండర్స్కి ముఖ్యంగా ఉద్యోగ అవకాశాల్లో విద్యా అవకాశాలలో దానికి ముందంజలో ఉంటుంది అక్కడ సపోర్ట్ చేసే విధంలో కావచ్చు అక్కడ ప్రతి చోట కూడా అక్కని ఇక్కడ వచ్చేసి చూస్తే మాత్రం అది బోర్డే ఫామ్ చేయలేదు ఇక్కడ ఇంతవరకు అంటే ఇంతవరకు ఆ నాల్సర్ జడ్జ్మెంట్ అది ఇంత ఇంప్లిమేషన్ చేయలేదు ఉద్యోగ అవకాశాలు ఎక్కడ ఎందుకు ఇక్కడ ఇస్తారు అక్కడ ఒక బోర్డు ఫామ్ చేయడం వల్ల వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు రావడము ప్రతి చోట కూడా వాళ్ళకు రెస్పెక్ట్ అనేది అవన్నీ గవర్నమెంట్ వాళ్ళని సపోర్ట్ చేయడము మీకు ఇంకో విషయం తెలియదు పక్క రాష్ట్రంలో కూడా మాకు సర్జరీ చేయడానికి కానీ అన్ని గవర్నమెంటే వహిస్తుంది అక్కడ కౌన్సిలింగ్ ఇస్తుంది అక్కడ మాకు సర్జరీకి సపోర్ట్ చేస్తుంది అక్కడ అన్ని గవర్నమెంట్ ద్వారానే అక్కడ కానీ ఇక్కడ అలా లేదు ఇక్కడ ఈ రాష్ట్రం ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ అలా లేదు లేదు ఇక్కడ దొంగచాటగా వీళ్ళు చేసుకోవాల్సిన సందర్భాలు ఇక్కడ కానీ పక్క రాష్ట్రంలో అలా లేదండి తెలంగా తమిళనాడులో కావచ్చు కానీ కేరళలో బీహార్లో కూడా చట్టం ఉంది అక్కడ ఒకటి అదేంటంటే ట్రాన్స్జెండర్స్ కూడా ఉద్యోగ అవకాశాలలో సమాన భాగంగా రిజర్వేషన్ కల్పించాలి అదేవిధంగా ఉద్యోగ అవకాశాలలో ప్రతి చోట కూడా వాళ్ళకి రిజర్వేషన్ కోట కల్పించి వాళ్ళకి అలా చేస్తారు కాబట్టి అక్కడ సాధించగలుగుతున్నారు అలాంటి సదుపాయాలు కనుక మన తెలంగాణ రాష్ట్రంలో వస్తే కొన్ని వేల మంది ఉద్యోగాలలో సీతలో కూర్చొని పనిచేస్తూ ఉంటారు మీ ఎడ్యుకేషన్ విషయానికి వస్తే సో అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు సో ప్రజెంట్ ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు ఎడ్యుకేషన్కి వచ్చి కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను అయినా పర్వాలేదు నేను చదువుకోవాలని ఆలోచన ఉండే డిగ్రీ వరకు నేను మా కమ్యూనిటీతో కలిసి ఉంటూ కూడా మా కమ్యూనిటీ వాళ్ళ సపోర్ట్తో డిగ్రీ కంప్లీట్ చేశాను దాంట్లో త్రీ సబ్జెక్ట్స్ ఆగిపోయి ఉండే తర్వాత మా కమ్యూనిటీ గారి సపోర్ట్తో నేను ఆ త్రీ సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసి డిగ్రీ కంప్లీట్ చేశాను ఆ తర్వాత నేను కూడా ఆర్ఆర్బి ఎగ్జామ్ రాయడం జరిగింది ఆ తర్వాత ప్రజెంట్ ఇప్పుడు నేను మా లైలా లైలమ్మ గారితో మన ఎన్జిఓ ఉంది ఒకటి మోడర్న్ అవేర్నెస్ సొసైటీ అని దాంట్లో ఇప్పుడు విహాన్ అనే ఒక ప్రాజెక్ట్లో నేను ప్రాజెక్ట్ కోఆర్డినేటర్గా వర్క్ చేస్తున్నాను అది మా కమ్యూనిటీ మీద వర్క్ చేస్తున్నాను సో కాలేజ్ టైంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు మీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాయి ఎందుకనంటే నేను నా నడక విషయంలో ఏందో చూస్తే నేను కంప్లీట్ చిన్నప్పటి నుంచి అమ్మాయిలా నడిచేదాన్ని నాకు అబ్బాయిలా నడవడం అసలు రాకపోయేది ఇంట్లో వాళ్ళు కూడా అనేవాళ్ళు నువ్వు అబ్బాయిలా నడువు ఈ విధంగా అమ్మాయిలా నడుస్తున్నావు చెప్పి ఆ నడక విషయంలో తర్వాత నన్ను చాలామంది ఫ్రెండ్స్ హేళన చేసేవాళ్ళు ఒరే నువ్వేందిరా అమ్మాయిలా నడుస్తున్నావు మేము ఎలా అబ్బాయిలా నడుస్తున్నామో అది ఇదని చేసేవాళ్ళు తర్వాత ఆటల విషయంలో కూడా అంటే వాళ్ళు క్రికెట్ ఆడేవాళ్ళు తర్వాత ఇలాంటి ఆటలు ఆడేవాళ్ళు నాకు అమ్మాయిల ఆటలు మాత్రమే ఆడడం తెలుసు వాళ్ళు ఎన్నోసార్లు నన్ను క్రికెట్ ఆడడానికి రా అని చెప్పి వరకు నాకు అది ఆడమే రాదు ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా అమ్మాయిల ఆటలు మామూలుగా రింగు కుంటుడు బిచ్చి ఇలాంటి ఆటలు మాత్రమే వచ్చు కాబట్టి నేను అలాంటి విషయాలలో కూడా చాలా అబ్బాయిలతోటి కాలేజ్కి వెళ్ళడం కూడా తక్కువ అనేది ఆ ఇబ్బందుల వల్ల నేను కాలేజ్కి వెళ్ళడం కూడా బంద్ చేశాను ఓకే సో ఇప్పుడు మీరు అన్నారు లైక్ సంథింగ్ ప్రాజెక్ట్ చేస్తున్నారు సో ఏంటి ఆ ప్రాజెక్టు అంటే మా కమ్యూనిటీ వాళ్ళ హెల్త్ విషయంలో కానీ తర్వాత వాళ్ళకి సోషల్ అంటే ఆధారు ఇలాంటి ఏమైనా అవసరాలు కానీ ఇప్పుడు మామూలుగా జనరల్ వాళ్ళకనంటే వాళ్ళంతా వాళ్ళు వెళ్ళి ఎక్కడికైనా వెళ్ళి తీసుకోగలుగుతారు కానీ మా కమ్యూనిటీ వాళ్ళు ఎక్కడికి వెళ్దామో మా కమ్యూనిటీ వాళ్ళకు తెలియదు అసలు ఎలా వస్తాయో కూ తెలియదు ఆధార్ ఎలా వస్తుందో రేషన్ కార్డు ఎలా వస్తుందో ఓటర్ ఐడి కార్డు ఎలా వస్తుందో కూడా మా కమ్యూనిటీ చాలా వరకు తెలియని పరిస్థితిలో ఉంటారు తర్వాత ఆరోగ్యపరంగా కూడా ఇప్పుడు మామూలుగా ఎలాంటి హెల్త్ ఇష్యూస్ అయినా కానీ జనరల్ వాళ్ళు మామూలుగా ఎక్కడికైనా వెళ్ళి తనకు ఎలాంటి ప్రాబ్లం ఉన్న అంటే జ్వరం వచ్చినా లేకపోతే ఎలాంటిది ఉన్నా కూడా చెప్పుకోగలుగుతారు కానీ మా కమ్యూనిటీ వాళ్ళు వేరే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా లేకపోతే ఎక్కడికి వెళ్ళినా కానీ చిన్న చూపే మీక మీకు అసలు ఏముంటుంది మీరు అబ్బాయిలా అమ్మాయిలా అసలు ఏంది మీరు ఇట్లా మీరు ఉండడం ఏంది అన్న క్వశ్చన్స్ అడిగేసరికి అక్కడ ఇబ్బందితో ఎంతో ఇబ్బందితో ఆరోగ్యపరకమైన ఇబ్బందితో పోయిన వాళ్ళం కాస్త ఆ ఇబ్బంది ఎక్కడో పోయి వీళ్ళు అన్నమాటలకే బాధ అనిపించి వెనుతిరిగి వచ్చే రోజు సందర్భాలు చాలా ఉన్నాయి అలాంటి మా కమ్యూనిటీకి హెల్త్ విషయంలో కానివ్వండి తర్వాత ఈ ఆధార్ ఇలాంటి ఎలాంటి అంటే సొసైటీలో ఏమైతే ఒక మా పౌరునికి అవసరం ఉన్న ఎలాంటి అవసరాలైనా తీర్చడానికి మేము ఈ ఈ ప్రాజెక్ట్లో వర్క్ చేస్తాం సో ఎన్జిఓ సెక్టర్ అన్నారు అది కూడా ఇలానే ఉంటుందా అది కూడా ఇలాగే ఉంటుంది ఏం ఎన్జిఓ సెక్టర్ అంటే అంటే మామూలుగా హెల్త్ మా కమ్యూనిటీ వాళ్ళు ఇప్పుడు ఎక్కడైనా ఇప్పుడు ఎక్కడెక్కడ ఉన్న మా కమ్యూనిటీ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరికీ మేము ఉన్నాము అన్న ఒక భరోసా ఇస్తాము తర్వాత మా దాంట్లో వాళ్ళని మేము మెంబర్షిప్ చేసుకుంటాము అంటే మీకు మేము ఉన్నాము అన్న ఒక వాళ్ళకు భరోసా కల్పిస్తాము మీరు ఒంటరి కాదు మీకు మా కమ్యూనిటీ తోడుంది అన్న ఉద్దేశంతో మేము వాళ్ళకు ఒక కల్పించడం అనేది జరుగుతుంది సో మీరేంటి అంటే మీ పొజిషన్ ఏంటి ట్రెజరర్ దాంట్లో ట్రెజర్ సో ట్రెజరర్ అంటే మీ వర్క్ ఏంటి కంప్లీట్గా ఏం చేస్తారు నేను ఒక బోర్డు మెంబర్ దాంట్లో నా వర్క్ వచ్చేసి మా సంస్థ యొక్క పనితీరును చూసుకోవడము సపోర్ట్ చేయడము ఇప్పుడు నా ఇప్పుడు మా సంస్థ వచ్చేసి ఇప్పుడు మా కమ్యూనిటీ మీద ఇన్ని విధాలుగా పనిచేస్తున్నాము ఇప్పుడు రేషన్ కార్డ్స్ కోసం కావచ్చు ఆధార్ కార్డ్స్ ఓటర్ ఐడీస్ ఇలా పలు రకాల కార్యక్రమాల మీద పనిచేస్తున్నాం కదా ఆ పనులన్నీ కూడా చూసుకోవడము ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా వాటిని సాల్వ్ చేసుకోవడం అది మీడియా లెవెల్లో కావచ్చు లీగల్గా కావచ్చు సొసైటీ పరంగా కావచ్చు ప్రతి చోట ఏ యొక్క పరంగా వచ్చినా కూడా మా యొక్క సంస్థ ద్వారా మీద దాన్ని పరిష్కారం చేసుకోవడం జరుగుతుంది ఆ సంస్థలో వచ్చేసి మేము బోర్డు మెంబర్స్ సెవెన్ మెంబర్స్ ఉంటాము ఆ సెవెన్ మెంబర్స్ నేను ఒక ట్రెజర్గా పనిచేయడం చాలా హ్యాపీగా ఉంది నాకు ఎందుకంటే చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాము ఒక మెంబరు ఒక సంస్థలో ఉందంటే ఒక హోదాగా భావతిస్తాం ఒక ట్రాన్స్ ఉమెన్గా నేను ఒక బోర్డు అలా అందులో ఒక ట్రెజర్గా పనిచేయడము సర్వ హక్కులు దాంట్లో నాకు ఉండడము నా యొక్క సంతకం ఉంటేనే అది పనిచేస్తుంది అనేది ఒక విధానం కూడా అదొక ఫ్యా హ్యాపీనెస్ అంటే నాకు నేను చదువుకున్న దానికి నాకు ఈ విధంగా నా కమ్యూనిటీ సపోర్ట్ చేయడం అనేది కూడా చాలా హ్యాపీగా ఉంది నాకు మా సంస్థ వచ్చేసి చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటుందండి మేము ఇప్పుడు నేను చెప్పినట్టుగా మీడియా లెవెల్లో కావచ్చు లీగల్గా కావచ్చు ప్రతి చోట ఈ కని మాకు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అదేవిధంగా చాలా మాకు ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి మా కమ్యూనిటీ వాళ్ళకి క్రైసిస్ ఇబ్బందులు అంటే రౌడీల నుంచి కానీ పక్కన ఆటోల ఎక్కేట ఆటో వాళ్ళ నుంచి కానీ సొసైటీ నుంచి కానీ చుట్టుపక్కల వాళ్ళ నుంచి కానీ ప్రతి చోట కొన్ని క్రైసిస్ జరుగుతుంటారు కొన్ని హింస గురవుతూ ఉంటారు అక్కడికి వెళ్ళి కూడా మా యొక్క మా మెంబర్స్ మీద వెళ్ళి వాళ్ళకు సపోర్ట్ చేయడము చెప్పడం మా గురించి మా యొక్క జీవన విధానం తెలియచేయడం వాళ్ళకి ఈ విధంగా చెప్పడం వల్ల కొంత మార్పు రావడం జరుగుతుంది సంస్థ ద్వారా ఒకప్పుడు మా ట్రాన్స్జెండర్స్కి అందరికీ రేష్ కూడా లేని వాళ్ళకి ఈరోజు వరంగల్లో ఉన్న ట్రాన్జెండర్స్ అందరికీ కూడా రేషన్ కార్డ్స్ ఉన్నాయి ఆధార్ కార్డ్స్ ఉన్నాయి బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి పాన్ కార్డ్స్ ఉన్నాయి ప్రతి ఒక్కటి అలా అందుకుంటున్నామంటే దానికి మీ మా సంస్థనే అది మా సంస్థ ఆ విధంగా అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకురావడం అడ్వకత్ చేయడం ఇప్పుడు ఎంఆర్ ఆఫీస్కి కావచ్చు ఆ తర్వాత కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి చెప్పడం కావచ్చు ప్రతి చోట కూడా వెళ్ళి మా యొక్క జీవన విధంగా తెలియజేసి మేము ఈ విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అని చెప్పేసి అని మా యొక్క సంస్థ ద్వారా ఈరోజు వరంగల్లో ఉంటున్న ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఓటర్ ఐడి ఉందంటే దానికన్నా మా యొక్క సంస్థనే ఆ సంస్థని ఒక ట్రెజర్గా పనిచేయడం చాలా హ్యాపీగా ఉంది నాకు అండ్ ఓకే వరంగల్ విషయానికి వదిలేస్తే నేను రీసెంట్గా లాక్డౌన్ టైంలో కూడా చాలామంది ట్రాన్స్జెండర్స్ నేను ఇంటర్వ్యూ చేశాను అయితే లాక్డౌన్ టైంలో ఎలా ఉంటున్నారు మీరు అంటే ఎలా ఉంటామండి మీకు తెలిసిందే కదా ఇప్పుడు నార్మల్ పీపుల్కి అయితే వాళ్ళకు రేషన్ కార్డు ఉంది ఆధార్ కార్డు ఉంది ఈవెన్ మాకు రేషన్ కార్డు లేదు ఆధార్ కార్డ్ లేదు వాళ్ళు వేరే స్టేట్ అయినా కూడా రేషన్ కార్డు చూపిస్తే గవర్నమెంట్ అంటే ఏదైతే ఉందో ఆధార్ కార్డు చూపించినా కూడా వాళ్ళకు రేషన్ ఇవ్వాలి అని చెప్పేసి ఆల్రెడీ గవర్నమెంట్ ఆదేశాల మేరకు సో అందరికి ఇస్తున్నారు సో ఇప్పుడు మాకు ఈవెన్ మాకు రేషన్ కార్డ్ లేదు ఆధార్ కార్డ్ లేదు మరి మాకు ఏ గవర్నమెంట్ ఇస్తుంది ఏ ప్రైవేట్ సెక్టర్ ఇస్తుంది మిమ్మల్ని ఎవరిని అడుక్కోవాలని చెప్పేసి నన్ను క్వశ్చన్ చేశారు సో వాళ్ళు నిజంగా చాలా ఎమోషనల్గా మాట్లాడినప్పుడు నాకే కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి అవును కదా అంటే సొసైటీలో మేల్స్ ఫీమేల్స్ సో నార్మల్ సమాజానికైతే సో వాళ్ళకు రేషన్ కార్డు ఉంటుంది ఓటర్ ఐడి ఉంటుంది ఈవెన్ ఆధార్ కార్డ్ ఉంటుంది మరి వీళ్ళకి ఏం లేవు కదా మరి వీళ్ళకి ఎవరు ఇస్తారు సో మరి వీళ్ళని ఎవరు చూడు వీళ్ళని ఎవరు అంటే ఎవరు చూడాలి వీళ్ళకు అంటే వీళ్ళకు వచ్చే ప్రాబ్లమ్స్ అంటే మరి అవి ఎవరు ఫేస్ చేయాలి సో వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ అవ్వాలి అని అడుగుతున్నాను అంటే ఇప్పుడు నేను ఒక సంస్థ ద్వారానే వెళ్ళాలి అని చెప్పేసి అని అనట్లేదు నేను సంస్థ సపోర్ట్ చేస్తూ ఉంటుంది ఇప్పుడు మీరు అన్న ప్లేస్లలో కొంతమందికి లేవు అని చెప్పేసి అంటే మెయిన్ హైదరాబాద్ సో మనకు హైదరాబాడే మన రాజధాని సో చాలామంది ఒక్కరు కాదు నేను దగ్గర దగ్గర వెళ్ళిన చోట్ల ఒక యాభై అరవై మంది ఉన్నారు త్రీ ప్లేసెస్కి వెళ్ళిన వాళ్ళందరికీ ఈవెన్ ఆధార్ కార్డు లేదు రేషన్ కార్డు లేదు ఈవెన్ ఓటర్ ఐడి కూడా లేదు సో మాకు ఎవరు ఇస్తారు ఎవరు ఇవ్వరు అని చెప్పేసి నన్ను నన్ను అడిగారు సో మరి వీళ్ళ ప్రాబ్లం ఎలా సాల్వ్ కావాలని అంటున్నాను ప్రాబ్లమ్ సాల్వ్ కావాలంటే ఎవరండి గవర్నమెంటే సపోర్ట్ చేయాలి దీనికి దీనికి గవర్నమెంట్ కూడా మాకు ప్రత్యేకంగా గుర్తించి మాకు ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్కి మాకు చాలామందికి ఆధార్ కార్డ్స్ ఉండవని ట్రాన్స్జెండర్స్ అందరూ కూడా నేను ఇప్పుడు దానికి సంపాదించుకుంటున్నామంటే ఆధార్ కార్డ్స్ రేషన్ కార్డ్స్ తీసుకుంటున్నామంటే యాక్సెప్టెన్సీ ఉన్న వాళ్ళ ట్రాన్స్జెండర్స్ వరకు మాత్రమే తీసుకోగలుగుతున్నాం అందరం కూడా అంటే ఫ్యామిలీలో కావచ్చు ఇప్పుడు సొసైటీలో కొంతమంది బయటికి రాని వాళ్ళ ట్రాన్స్జెండర్స్ చాలామంది ఉన్నారు యాక్సెప్టెన్సీ ఉన్న వాళ్ళందరూ కూడా రేషన్ కార్డ్స్ ఉన్న వాళ్ళందరూ కూడా మాకు ఇప్పటివరకు కొన్ని వస్తున్నాయి కానీ లేని వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ గుర్తించి వాళ్ళని ఒక ఒక అవకాశం కల్పించి వాళ్ళకి సపోర్ట్ చేయడం అనేది కానీ రీసెంట్గా కేసీఆర్ గారు చెప్పారు మాకు ఏమన్నంటే ట్రాన్జెండెన్సీ కూడా గుర్తిస్తాము వాళ్ళని కూడా ఆదుకుంటామని చెప్పేసి అన్నారు కొన్ని చోట్ల వరకు ఆదుకున్నారు అంత పెద్ద మహానగరంలో ఉన్న హైదరాబాద్ని కూడా ఆదుకోలేదు తను ఇంతవరకు కొన్ని చోట్ల వరకు అది ఆదుకున్నారు వరంగల్లో కూడా ఇంతవరకు మాకు ఏ గవర్నమెంట్ సపోర్ట్ లేదు మాకు ఫస్ట్ మాకు వచ్చేసి ఈ లాక్డౌన్ క్రమంలో మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం అందరికీ తెలుసు మా యొక్క జీవన విధానం ఏంటి అనేది బెగింగ్ తప్ప మాకు ఏ ఆధారం లేదు మా యొక్క వరంగల్లో వరంగల్లోనే కాదు ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్ ప్రతి ఒక్క డిస్టిక్లోని ట్రాన్స్జెండర్స్ అందరు జీవన విధానం వచ్చేసి బెగ్గింగే ఇక్కడ ఏం లేదు మేము గత గత రెండేళ్ళుగా వరకే పరిమితమై ఉన్నాం ఇంటి ఇంటివరకు పరిమితమై ఉన్నా కూడా మేము గవర్నమెంట్ వాళ్ళు చెప్పే సలహాలు సూచనలు ఏమైనా అవన్నీ మేము పాటిస్తున్నాం మాస్కులు ధరించమన్నారు డిస్టెన్స్ మెయింటైన్ చేయమన్నారు అదేవిధంగా వరకే పరిమితమై ఉండమని చెప్పేసి అన్నారు ఎటు బయటికి వెళ్ళొద్దని చెప్పేసి అన్నారు వాళ్ళు చెప్పేటివన్నీ మేము పాటిస్తున్నాం కానీ అందులో మాత్రం గవర్నమెంట్ మాత్రం టీజీలో మాత్రం గుర్తించట్లేదు అది కారణం వచ్చేసి ఏంటంటే నేను ఇందాక చెప్పినట్టుగా ఇక్కడ ఇక్కడ ప్రభుత్వం మాత్రం ఇంతవరకు ఎవరిని పట్టించుకున్న దాఖలు ఎక్కడా లేవు గవర్నమెంట్ ఈ టైంలోనైనా మమ్మల్ని గుర్తించి మాకు రేషన్ కార్డు ఉన్నా లేకపోయినా మాకు అవకాశాలు కల్పించాలి ఇప్పుడు ప్రతి ఒక్క పర్సన్కి పదిహేను వందల రూపాయలు అకౌంట్లో ఇస్తాను ఇప్పుడు అవి కూడా ఇంతవరకు మా ట్రాన్జాక్టర్ ఎవరికీ పర్లేదు ఇంతవరకు ఇక్కడ ఒకరికి ఇద్దరికి రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఒకరికి ఇద్దరికి అలా బర్త్డే కానీ ఇంతవరకు అయితే ఎవరికి పర్లేదు అవ అలాంటివి ఇప్పుడు ఎంఆర్ఓ గారు ఉన్నారు అక్కడ ఉన్న ట్రాన్జాక్టర్స్ గుర్తించి ఇప్పుడు వీఆర్ఓ ఉన్నారు ఎంఆర్ఓ ఉన్నారు ఆర్డీఓ గారు ఉన్నారు ఇట్లా కొంతమంది ఉన్నారు అక్కడ వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళకి ఇప్పుడు ఇక్కడ ఇంతమంది ట్రాన్జాక్టర్స్ ఉన్నారని చెప్పి వాళ్ళకి పదిహేను రూపాయలు అమౌంట్ ఇవ్వడం కానీ నిత్యవసధకులు పంపిణీ చేయడం అలాంటివి చేస్తే బాగుంటుందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను సో అంటే ఈ లాక్డౌన్ టైంలో ఇప్పటివరకు మీకు ఈవెన్ వరంగల్ డిస్ట్రిక్ట్లో కూడా మీకు గవర్నమెంట్ నుంచి ఎలాంటిది అంటే ఈ ఇప్పుడు ఏంటి నిత్యావసర సరుకులు కానివ్వండి రేషన్ కానీ ఇవేం మీకు అందలేదు ఇక్కడ వరంగల్లో కాదండి చాలా వరకు డిస్ తెలంగాణ స్టేట్లో ఉన్న డిస్ట్రిక్స్లో ఉన్న చాలా వరకు ఎక్కడ కూడా అందుకోలేదు ఇక్కడ మాకు వరంగల్లో వచ్చేసి మాకు మా లైలా గురువు గారు మాకు మా గురువు గారు మాకు మనిషికి ఒక రైస్ బ్యాగ్ ఇచ్చారు మాకు నెలకు సరిపడే సరుకులు ఇచ్చారు మనిషికి వెయ్యి రూపాయలు ఇచ్చారు మాకు అది మమ్మల్ని మా గురుగారు మమ్మల్ని ఆదుకున్నారు కొంతమంది దాతలు ఇద్దరు ముగ్గురు దాతలు వచ్చి మాకు కొన్ని బియ్యము నిత్య సరుకులు రెండు మూడు రోజులు సరిపడంత సరుకులు ఇచ్చారు కానీ గవర్నమెంట్ వాళ్ళు మాత్రం ఇంతవరకే మాకు ఎలాంటి గవర్నమెంట్ ద్వారా మాకు ఎలాంటి సరుకులు అందలేదు ఎలాంటి డబ్బులు కూడా అందలేదు కొన్ని చోట్ల అండి కొన్ని చోట్ల అంటే ఎక్కడెక్కడ అంటే కొన్ని డిస్ట్రిక్ట్స్లలో అందాయి అది ఎక్కడ అంటే ఇప్పుడు జనగాం కానీ కొన్ని చోట్ల ఇప్పుడు నిజామాబాద్ కానీ కొన్ని చోట్ల వరకు అందాయి కానీ ఇక్కడ మెయిన్గా ట్రాన్జెండర్స్ ఉన్న చోట్ల ఇప్పుడు హైదరాబాద్లో అందలేదు వరంగల్లో అందలేదు కొన్ని చోట్ల వరకు అందలేదు సో ఇప్పుడు మీకు రేషన్ కార్డు కానీ లేదంటే ఆధార్ కార్డు ఇవి ఉన్నాయా నా వరకు ఉన్నాయండి నేను సంపాదించుకు మీకు వచ్చాయా నాకు నా అదే నేను చెప్తున్నాను కదండి ట్రా కొంతమందికి రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ ఇద్దరికి ముగ్గురికి మాత్రమే పడ్డాయి ఇప్పుడు నేను సంపాదించుకోగలగిన రేషన్ కార్డు నాకు బర్త్డే అకౌంట్లో అది రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఇస్తుంది కానీ మా ట్రాన్స్జెండర్స్ అందరికీ కూడా రేషన్ కార్డ్స్ ఆధార్ కార్డ్స్ కొంత చాలామందికి లేవు అలాంటి వాళ్ళకి అదేవిధంగా నేను ఇప్పుడు చెప్తున్నట్టుగా ఎంఆర్ఓ గారు కానీ వీఆర్ఓ కానీ కొంచెం గుర్తించి వాళ్ళలో హ్యాండ్ హ్యాండ్ చూసుకొని ఒక వాళ్ళకి అందజేస్తే బాగుంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఓకే సో మరి ఈ లాక్డౌన్ టైంలో మరి మీకు ఎలాంటి సహాయమే అందిందా ప్రభుత్వం నుంచి అంటే ప్రభుత్వం నుంచి కొంతవరకు సహాయం అందింది ఇక్కడ మెయిన్ వచ్చేసింది ఏంటంటే కొంతమంది ఆధార కార్డుకు మా కమ్యూనిటీ వరకు లేకపోవడానికి గల కారణం ఏంటంటే అంటే ఇంతకుముందు మేము మా పేరెంట్స్ దగ్గర ఉన్నప్పుడు అంటే అక్కడ మా పేరెంట్స్ దగ్గర మేము ఆధార కార్డు దిగి ఉన్నాము కొంత కొన్ని రోజుల ముందు ఆ రూల్స్ పెట్టలేదు అంటే ఆధార్ కార్డు అక్కడ ఉంటే ఇక్కడ రాలేదు అన్నది లేదు తర్వాత నేమ్ చేంజ్ ఇలాంటి కొన్ని చేంజెస్ వల్ల కొంతమందిని మేము ఆధార్ కార్డ్ చేంజ్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా రేషన్ కార్డు కూడా పాతది ఉన్నా కానీ కొత్త వాటి కొన్ని కొన్ని చోట్ల మనకు అందింది మా దగ్గర కానీ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన రూల్స్ ఏంటంటే ఒక్కడ రేషన్ కార్డు ఉన్నా లేకపోతే ఇంకో దగ్గర ఆధార్ ఉన్నా ఇప్పుడు అనేటివి రావడం లేదు ఆ విధంగా మా కమ్యూనిటీ ఏంటంటే ఇంటి నుంచి దూరం అయిపోయి ఎన్నో సంవత్సరాల నుంచి ఇంటి నుంచి దూరం అయిపోయి వచ్చేసి ఉంటారు అక్కడ వాళ్ళ ఆధార్ ఉన్నది కానీ అప్పుడు ఆధార్ కార్డులో ఏ పేరు ఉందో ఏందో అలాంటి కొన్ని తెలియకపోవడం ద్వారా మా కమ్యూనిటీ చాలా ఇప్పుడు ఆధార్ కార్డు తీసుకోలేక చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు దానికి గాను ఇప్పుడు ఆధార్ కార్డు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు మాత్రమే పదిహేను వందలు గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి మా కొంతమంది వరకు మాత్రం రేషన్ కార్డు ఉన్నాయి ఉన్న వాళ్ళకు మాత్రం కొంతమందికి గవర్నమెంట్ సపోర్ట్ అందింది అదేవిధంగా కొంతవరకు మాత్రము కొన్ని నిత్యావసరాలు కానీ కొన్ని కొన్ని జిల్లాలలో అందించడం జరిగింది ఇప్పుడిప్పుడే ఇప్పుడే ప్రభుత్వం అమలు గుర్తించ ఇస్తున్నారు మా అవసరాలను తెలుసుకుంటున్నారు మేము కూడా ఉన్నాము ఈ సొసైటీలో అన్నది ఇప్పుడిప్పుడు ప్రభుత్వం గుర్తించింది ఈ విధంగానే ఈ ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి ఇంకా మాకు ఎన్నో అవసరాలు ఉన్నాయి ఆ అవసరాలను కనుక తీర్చాలని చెప్పి మేము మా కమ్యూనిటీ అందరి తరపు ఈ గవర్నమెంట్కు మేము విన్నవించుకుంటున్నాము ఎందుకనంటే ఇన్ని రోజుల నుంచి ఎన్ని రోజుల నుంచో ఉంటున్నాం ఆయన ప్రభుత్వాల నుండి ఎలాంటి అవసరాలు ఎలాంటి సదుపాయాలు పొందలేదు ఈ లాక్డౌన్ కారణం ద్వారా కొంతవరకు కొన్ని జిల్లాలలో మాత్రం మేము ఆ కమ్యూనిటీ కొన్ని నిత్యావసరాలు కానీ కానివ్వండి బియ్యం కానివ్వండి రేష్ ఇలాంటి కొంత అంటే ఎంతో కొంత కాకుండా కొంత అయినా మమ్మల్ని గవర్నమెంట్ ఆదుకుండి దానికి మాత్రం మేము ఆ కమ్యూనిటీ నుంచి మేము ఖచ్చితంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం అంటే మీరు వర్క్ చేస్తున్నారు అన్నారు కదా సో మీ ఎన్జిఓ సెక్టర్లోనే సో ఇంకొద్ది ప్రాజెక్ట్ కూడా చేస్తున్నారు సో మీకు మంత్లీ శాలరీ ఎంత వస్తుంది పదమూడు వేల ఐదు వందలు వస్తుందండి సూపర్ ఓకే అండ్ మీకు నేను ఒక బోర్డు మెంబర్ని కాబట్టి మాకు ఎలాంటి శాలరీ అనేది ఉండదు మేము స్వచ్ఛందంగా పనిచేస్తాము అది మా కమ్యూనిటీ అందరి కోసం పనిచేస్తున్నా మీకు ఎంత వస్తుంది సాలరీ నేను మా యొక్క మా అర్డర్ నేవర్ సొసైటీ సంస్థలో ఒక ట్రెసిడర్ అండి మా ట్రెజడర్ అనేది ఒక మేము స్వచ్ఛందంగా పనిచేస్తాము ఇందులో కాకపోతే నాకు వచ్చేసి దాంట్లో చెక్ పవర్ నాది నాదే ఉంటుంది అందులో నేను సంతకంగా నేను కానీ మా ప్రెసిడెంట్గా సంతకం పెడితే అందరికీ సాలరీస్ కానీ ఒక సంస్థ పనిచేయడం కానీ పనిచేస్తుంది మాకంటూ ఎలాంటి సాలరీస్ అనేవి ఉండవు స్వచ్ఛందంగా పనిచేస్తాం దీంట్లో మేమందరం మరి మీకు ఎలా గడుస్తుంది పూట నేను చెప్పాను కదా వచ్చేసరికి మన ఇంట్లో ఆకులు ఉండాలి సో తినడానికి ఇవన్నీ కావాలి కాబట్టి రెంట్లు కట్టుకోవాలి ఇవన్నీ ఉంటాయి కదా సో మరి అది అలా నేను బెగ్గింగ్ చేస్తూ ఉంటాను అండి నేను ఇప్పుడు షాప్ ఓపెనింగ్స్ అయినా కానీ పిల్లలు పుట్టినా కానీ అదేవిధంగా ఎక్కడైనా గృహప్రవేశాలు ప్రవేశాలు ఉన్నా కానీ అక్కడికి వెళ్ళి మా యొక్క కల్చర్ని చూపిస్తామండి అండి మా ట్రాన్స్జెండర్స్ జీవన విధానం ఏంటంటే అదే మా కల్చర్ దాన్ని అక్కడ మేము చూపించడము ఆ విధంగా చేయడము అలా చేసి ఆ వచ్చిన దాంతో మేము సర్దుకుంటూ ఉంటాము బెగ్గింగ్ కూడా చేస్తూ ఉంది కొన్ని సందర్భాలు ట్రైన్స్కి వెళ్ళడము అలా వెళ్తూ ఉంటాను నేను ఓకే ఫైన్ సో మీ ఇద్దరిని ఒక పర్సనల్గా ఒక క్వశ్చన్ అడతాను సో మ్యారేజ్ ఏందా మీకు అంటే ఇది ఉంటే మ్యారేజ్ అయ్యిద్ది అంటారు కదా సో మీకు మ్యారేజ్ నాకు మా ట్రాన్జెన్స్ కల్చర్లో మాత్రం నా గురువుతో మాకు మా గురువు గారే మాకు తాళి కడతారు నాకు ఆ విధంగా మ్యారేజ్ అయింది నాకు మా గురువు గారు నాకు తాళి కట్టారు మాకు దాన్ని లచ్చ అంటాం మేము దాన్ని అదే అదే అయింది నాకు ఇంతవరకు నాకు మ్యారేజ్ అనేది ఇలాంటిది ఏం కాలేదు నాకు సో నార్మల్గా మరి అలా ఒక అబ్బాయిని మ్యారేజ్ చేసుకోవాలి అన్న ఉద్దేశం హలో సో అలాంటి కోరికలు ఏమైనా ఉన్నాయా మీకు ఉంటుందండి అమ్మాయిలకి ఎలా ఉంటుందో మాకు కూడా అలాగే ఉంటుంది నాకు నేను కూడా ఒక అమ్మాయిల ఫీలింగ్తో ఉన్నప్పుడు నా మనసు కూడా నాకు కూడా ఒక అబ్బాయితో ఉండాలని ఫీలింగ్స్ నాకు కూడా ఉంటాయి నాకు నచ్చిన వాళ్ళు ఎంతవరకు దొరకలేదు నేను ఉండలేదు అంతే 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 బట్ అంటే ఫ్యూచర్లో ఉంటారా చెప్పలేను నేను చెప్పలేను ఓకే మీరు కూడా మ్యారీడా లేదండి అంటే మీ మెడలో నల్ల అంటే మా కల్చర్ ప్రకారం మా కమ్యూనిటీలో సర్జరీ అయిన తర్వాత మా గురువు గారు వచ్చి మా మెల్లో లచ్చ అనేది కడతారు దాన్ని మేము ఒక పెళ్లిగా భావిస్తాము ఎందుకనంటే ఒక అమ్మాయిలా పూర్తి అమ్మాయిలా మారిపోయిన సంతోషం ఆ టైంలో మాకు కలుగుతుంది కాబట్టి మేము మా అమ్మాయిలా పెళ్ళైన అమ్మాయిలా తయారయ్యి ఆ టైంలో ఉంటాము ఆ టైంలో మా గురువుగారు అన్ని వేళలా నీకు తోడు మేము ఉంటాము అని చెప్పి ఒక ఒక రక్షణగా మాకు ఉంటారు కాబట్టి అప్పుడు మాకు లచ్చ కట్టి తను మాకు మనోధైర్యాన్ని నేను నింపుతారు కాబట్టి ఆ సందర్భము ఒక పెన్ లేని దాని లెక్క మేము భావిస్తాము అండ్ ఇంకొకటి అంటే నేను మిగతా ట్రాన్జెండర్స్ కూడా ఇంటర్వ్యూ చేశాను కాబట్టి సో వారు ఏదైతే ఆన్సర్ చేశారో దాన్ని బట్టి నేను ఇప్పుడు క్వశ్చన్ అడుగుతున్నాను చాలామంది మీ కమ్యూనిటీలో చాలామంది అబ్బాయిలు మమ్మల్ని మోసం చేశారు నన్ను మోసం చేసిపోయా చే వెళ్ళిపోయాడు సో నన్ను చీట్ చేశాడని చెప్పేసి చాలామంది అన్నారు సో మరి అలా అంటే మీ విషయంలో ఏమైనా జరిగిందా అంటే అంటే నిజానికి జరుగుతుందా అట్లా ఖచ్చితంగా జరుగుతుంది ఎందుకనంటే మేము సొసైటీకి దూరం మాకు కన్న తల్లిదండ్రులు ఆ టైంలో ప్రేమను చూపించాల్సిన టైంలోనే ఇంట్లో నుంచి పారిపోయి వచ్చేస్తాము తర్వాత మా కమ్యూనిటీ ప్రేమే మాకు దొరుకుతుంది ఎంత దొరికినా మా కమ్యూనిటీతో కొన్ని విషయాలు మాత్రం షేర్ చేసుకోగలుగుతాము ఆ టైంలో ఒక అబ్బాయి నేనున్నాను నేను లవ్ చేస్తాను నేను నిన్ను పెళ్ళి చేసుకుంటానను ఒక అమ్మాయికి ఆ ఆలోచనలు కల్పించినప్పుడు మా మనస్తత్వం అమ్మాయిది కాబట్టి ఖచ్చితంగా మీ అబ్బాయిని నమ్మగలుగుతాము అంటే నాకు తోడు దొరికింది నేను ఒక అమ్మాయిని నాకు ఒక అబ్బాయి నేను పెళ్ళి ఇలాంటి ఆలోచనలు ఒక అమ్మాయికి వస్తాయి కాబట్టి ఖచ్చితంగా మా కమ్యూనిటీకి కూడా వస్తాయి ఆ టైంలో చాలామంది కమ్యూనిటీ ఏంటంటే అబ్బాయిల వలలో పడి ఆ టైంలో వాళ్ళ అవసరం తీర్చుకునేంత వరకు మా కమ్యూనిటీని అవసరంగా యూజ్ చేసుకుంటారు అంటే డబ్బు పరంగా కానివ్వండి లేకపోతే ఎలాంటి పరంగా కూడా వాళ్ళ ఇప్పుడు తనకొక ఏజ్ పెళ్లి కాని ఏజ్ అంతవరకు తనకు పెళ్లి స్టేజ్ వచ్చేంత వరకు మా కమ్యూనిటీతో గడుపుతారు తన ఇంట్లో వాళ్ళు పోర్స్ చేసినా ఇంకేం పోర్స్ చేసినా తను పెళ్లి చేసుకోవాల టైం వచ్చినప్పుడు మాత్రం మా కమ్యూనిటీ నేంటి అంటే పక్కకు పెడతారు వాళ్ళ పెళ్లి చేసుకుంటారు వాళ్ళ లైఫ్ వాళ్ళది అంటే వాళ్ళ భార్య వాళ్ళ పిల్లలు ఆ లైఫ్ వేరు అంటే పెళ్లి కానింత వరకు మాత్రమే మా కమ్యూనిటీతో గడిపి నేనున్నాను నీకు నిన్నే పెళ్లి చేసుకుంటాను నీతోనే ఉంటానని చెప్పడం జరుగుతుంది ఆ టైంలో మా కమ్యూనిటీ పూర్తిగా అబ్బాయిని నమ్మేస్తుంది ఆ తర్వాత ఎవరైతే ఆ టైంలో అబ్బాయి తనను మోసం చేశాడని తెలిసిన క్రమంలో ఏం చేయాలో అర్థం కాక అంటే సొసైటీ నుంచి మోసపోతుంది కుటుంబం నుంచి బాధల ఇబ్బంది ఇలాంటి పడుతున్న ఆ టైంలో ఖచ్చితంగా సూసైడ్లు చేసుకున్నాయి కూడా ఉన్నాయి అలాంటి అలాంటి కేసెస్ను మేము ఖచ్చితంగా కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళను కొంతమందిని మార్చి ఈ అబ్బాయిల మోసంలో పడకుండా మేము చాలా జాగ్రత్తగా తీసే విధానంలో కూడా మేము ఉన్నాము మీ విషయంలో ఏమైనా అట్లాంటివి ఏమైనా జరిగినాయా మిమ్మల్ని ఎవరైనా మోసం చేశారా నేను నాకు వచ్చేసి లేదు ఎందుకంటే నా కమ్యూనిటీ ముందు నేను నా కమ్యూనిటీ ఎదుర్కొంటున్న బాధలు నేను చూస్తున్నాను కాబట్టి నా కమ్యూనిటీ బాధలను నేను తీర్చగలవడానికి నేను ఉన్నాను ఇక్కడ నేనే బాధలో ఉంటే అప్పుడు దానికి అర్థం లేదు కదా ఉద్దేశంతో నాకు అలాంటి సిచ్యువేషన్లు రాలేదు అలాంటి బాధలు కూడా నేను ఎప్పుడు పర్లేదు నా కమ్యూనిటీ పడ్డప్పుడు నా కమ్యూనిటీకి సపోర్ట్గా నిలిచాను నా కమ్యూనిటీ కౌన్సిలింగ్ ఇచ్చాను వాళ్ళ నుంచి అబ్బాయిల నుంచి నేను కాపాడగలిగాను నాకు నాకు ఇప్పటివరకు సిచ్యువేషన్ రాలేదు నేను రాల రాదు అని అనుకుంటున్నాను ఓకే సూపర్ సో మీ విషయంలో అట్లా ఏమైనా జరిగిందా మీరు ఎప్పుడైనా మోసపోయారా ఏంటి లేదండి అట్లాంటి సందర్భాలు ఏం లేవు ఎందుకంటే నేను ఒక సోషల్ వర్కర్గా ఉన్నాను కాబట్టి నా ట్రాన్సెన్ అందరికీ నేను సపోర్ట్గా ఉండడము నేను కౌన్సిల్గా ట్రైనింగ్ తీసుకొని అందరికీ కౌన్సిలింగ్ ఇవ్వడము ఆ వాటి ద్వారా నేను కొంచెం మేలు కొన్నాను అదేవిధంగా కొన్ని విధానాలు పాటించడం జరిగింది అన్నట్టు ఇలా తెలుసు నాకు ఏంటి అనేది నాకు తెలుసు అబ్బాయి పరంగా ఏ విధంగా ప్రవర్తించాలనేది నాకు తెలుసు కానీ మా ట్రాన్స్జెండర్స్ అందరూ కూడా ఈ అబ్బాయిల వాళ్ళలో అంటే వాళ్ళు మా యొక్క బాధ అంటే మా యొక్క ఈ మా యొక్క అవసరం ఏంటో చూస్తారని ఎట్లాంటి వాళ్ళు ఎక్కడైతే మేము లొంగిపోతామనే దాన్ని ఆసరగా తీసుకొని మాతో మాట్లాడే విధానం కానీ ఫోన్లలో ఎక్కువసేపు మాట్లాడడము మాతో అది డబ్బులు అడిగే విధానము మా దగ్గర మాకు ఇప్పుడు ఇందాక తను చెప్పినట్టుగా మాకు ఫ్యామిలీస్ నుంచి సపోర్ట్ లేదు సొసైటీ సపోర్ట్ లేదు ఏం లేదు అన్నీ కొన్ని కొంతవరకు ప్రేమ మా కనులు దొరుకుతుంది నిజంగా తను చెప్పినట్టు తర్వాత మాకు ఎక్కడైతే మేము డౌన్ అయిపోతామో అక్కడ మమ్మల్ని వాళ్ళ ఆసరగా తీసుకొని మమ్మల్ని ప్రేమలో పడేయడము ఆ తర్వాత అంత మమ్మల్ని దించిన తర్వాత మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయి మేము లేకపోతే మమ్మల్ని కొన్ని సందర్భాలలో మా ట్రాన్జెండర్స్ని గొంతుకు కోస సందర్భాలు కూడా ఉన్నాయి అబ్బాయిలు గొంతు కోసి చంపే సందర్భాలు కూడా ఉన్నాయి కొంతమంది మా మా కత్తి పెట్టి కోసిన సందర్భాలు ఇలా చాలా ఉన్నాయండి అట్లా కొంతమంది చనిపోయిన చనిపోయిన ట్రాన్స్జెండర్స్ అందరికి కూడా ఇవే కారణాలు కొంతమంది చనిపోవడం కారణం కూడా ఇదే అబ్బాయిలు వదిలేసి వెళ్ళిపోవడము చెప్పుకోలేరు బయటికి ఒక మనోవేదన అది ఎట్లా అంటే ఆ బాధ బయటికి చెప్పుకోలేము అంత నమ్మకం కలిగిస్తారు వాళ్ళు మాత్రమే కానీ ట్రాన్జెండర్స్తో ఒక అబ్బాయి లైఫ్ లాంగ్ ఉంటాడు అంటే ఎక్కడా లేడు నైంటీ నైన్ పర్సెంటేజ్ కూడా ఒక అబ్బాయి మాతో ఉంటే నేను ఒప్పుకోను ఎందుకంటే ఎక్కడో ఒక చోట ఉండొచ్చు ఒక్కడో ఒక్కరు ఒకరో ఇద్దరు ఉండొచ్చు నేను కానీ కానీ ట్రాన్స్జెండర్స్తో ఒక అబ్బాయి జీవితం గడుపుతుంటే అది నేను అబద్ధమనే అంటాను నేను ఇప్పటికీ నమ్మను నేను అది ఎందుకంటే నేను చాలా మంది ట్రాంగ చూశాను కాబట్టి ప్రాక్టికల్గా చూశాను నా కళ్ళ ముందు జరిగినాయి అవన్నీ కూడా మా ట్రాంజనర్స్ అందరినీ కూడా ఈ విధంగా ఇబ్బంది పెట్టడము రూమ్లో కొట్టడము మేము సంపాదించ డబ్బు కూడా మాకు ఇచ్చేదాకా అవి డబ్బు ఇచ్చినప్పుడు ప్రేమ విధానం వేరే డబ్బు లేనప్పుడు ప్రేమ విధానం వేరే వాళ్ళది మేము డబ్బు ఇచ్చినప్పుడు తన ప్రేమ ఎలా ఉంటుందంటే చేతి మీద చేసి తను చూపించే విధానం వేరే డబ్బు లేదన్నప్పుడు దూరంగా ఉండి మాట్లాడే విధానం వేరు ఆ విధంగా మాకు ప్రేమలు చూపించి ఒక వదలు వేసి ఆ బాధలు మేము కళ్ళారా చూసాము ప్రతి ఒక్కరు మా దగ్గరకు వచ్చి కౌన్సిలింగ్ చెప్తున్న క్రమంలో చెప్పేటప్పుడు మేము ఎంత బాధపడ్డామంటే వాళ్ళు చెప్తుంటే మా కళ్ళలో కన్నీలు తిరిగాయి అన్ని సందర్భాలు ఉన్నాయి అందుకే నేను చెప్తున్నాను అబ్బాయిలో మేము నమ్మము ఎందుకంటే నా వరకు నేను చెప్తున్నాను అది చాలా వరకు ఇంక ఇప్పటికీ కూడా అదే మోసాలండి ఇప్పటికీ కూడా అదే జరుగుతుంది ఇప్పటికి కూడా సో మరి ఒక అబ్బాయి జీవితాంతం ఒక ట్రాన్స్మిన్తో ఎందుకు ఉండలేడు ఎందుకు ఉండడు సొసైటీ కారణం సొసైటీ ఏంటంటే ఇప్పుడు ఒక అబ్బాయితో ఒక ట్రాన్యువర్తో ఉంటే వాళ్ళతో ఉంటే నీకు ఏమైతే వాళ్ళు ఇప్పటికీ చూడండి పక్క పక్కన నడవడానికే ఇష్టపడతలేరు అలాంటిది ఒక ట్రాన్యువర్స్ లైఫ్లాంగ్ ఉండగలుగుతారు ఒక అబ్బాయి ఉండలేడు ఎందుకంటే అది ఆర్టిఫిషియల్గా మాత్రమే తను మా పట్ల నటిస్తాడు ఒక రూమ్ వరకు మాత్రమే మాతో ఉంటాడు కానీ బయట మాత్రం అబ్బాయి ఉండడు ఎందుకు అంటే తన ఫ్యామిలీ యాక్సెప్టెన్సీ చేయదు లీగల్గా లేదు యాక్సెప్టెన్స్ చట్ట ప్రకారంగా కూడా మాకు యాక్సెప్ట్ ఒక అబ్బాయిని పెళ్లి చేసుకొని చట్ట ప్రకారంగా లేదు కాబట్టి మమ్మల్ని ఏ అబ్బాయి కూడా ఆర్టిఫిషియల్గా ప్రేమిస్తారు తప్ప మమ్మల్ని పర్టికులర్గా మాతో ఉండేవాళ్ళు ఎవరు లేరు అంతే అంతేనంటే ఫైన్ సో అండ్ ప్రజెంట్ ఇప్పుడు మీ ఇంటికి వెళ్తున్నారా మీరు వెళ్తున్నాం నండి వరంగల్ అన్నారు కదా వెళ్ళొస్తుంటారా ఆ వరంగల్నే వెళ్ళొస్తాను ఇప్పుడు ఎలా ట్రీట్ చేస్తారు మిమ్మల్ని ఇంట్లో అంటే ఇంట్లో వచ్చేసి నన్ను ఒక అమ్మాయిలాగానే ట్రీట్ చేస్తారు బాగానే చూసుకుంటారు మా ఫ్యామిలీ వాళ్ళు ఇప్పటికీ సో ఇంకా మీరు ఇంటికి రాగానే చుట్టుపక్కల వాళ్ళు మళ్ళీ నాన్న మాటలు అనడం పక్కన నుంచి ఇలాంటి ఇంకా జరుగుతున్నాయా జరుగుతూనే ఉంటాయి ఖచ్చితంగా ఎందుకనంటే ఇప్పుడు ఇంట్లో వాళ్ళు కాబట్టి వాళ్ళకు నాతో అవసరం ఉన్నా లేకపోతే ఎంత ఏదేమైనా నా కొడుకు నా కూతురు అన్న ఉద్దేశంతోనే నా ఫ్యామిలీ నన్ను దగ్గరికి చే రమ్మంటుంది కానీ నేను వెళ్ళిన క్రమంలో సొసైటీ వాళ్ళ నేను వచ్చిన తర్వాత మీ అబ్బాయా ఎవరు ఇలా వచ్చారు అలా అన్న కొన్ని సందర్భాలు ఖచ్చితంగా ఉంటాయి అందుకే మేము కొన్ని సందర్భాలలో రాత్రి వెళ్ళి పొద్దున్నే ఉదయమే రావడం అలాంటి సందర్భాలు కూడా జరుగుతాయి అదేవిధంగా ఫంక్షన్స్కు ఇలాంటి వాటికి మేము వెళ్ళం ఎక్కడికి కూడా ఎందుకంటే సొసైటీ ఇప్పటికీ మమ్మల్ని ఒక విధంగానే చూస్తుంది తప్పితే సొసైటీ మమ్మల్ని ఎప్పుడు ఆదరించదు ఎంత ఎంత సొసైటీలో మేము కలుపుకోపోదామని పోయినా సొసైటీ మమ్మల్ని కొన్ని విధాలలో పక్కకే పెడుతుంది మీరు వెళ్తుంటారా ఇంటికి నేను మధ్యరాత్రి పూట మా ఇంటికి వెళ్ళేదాన్ని ఎందుకంటే మా సొంతిల్లు కాదండి మా కిరాయి ఇల్లు మాది నేను కొన్ని కొన్ని సంవత్సరాలు మూడు నాలుగు సంవత్సరాల క్రితం రీసెంట్గా నేను ఇల్లు కొనుక్కున్నాను నేను అంతకుముందు మా ఇంటికి వెళ్ళండి మధ్యరాత్రి పూట వెళ్ళేదాన్ని ఈ సొసైటీ చేయబట్టి నేను తల్లిని దూరం చేసుకుందాను నేను ఎందుకంటే నా తల్లిని దూరం చేసుకుందా నా తల్లి ప్రేమకు దూరం అయిన కారణం సొసైటీయే ఎందుకంటే ఈ సొసైటీ పెట్టే బాధలు ఈ సొసైటీ పెట్టే మాటలకి మా ఫ్యామిలీ మెంబర్స్ ఎంత బాధపడదో నాకు పర్సనల్గా నాకు తెలుసు ఆ విషయం ఎందుకంటే నేను రెంటింట్లో ఉన్నప్పుడు మధ్య పొద్దున పూట వెళ్తే వాళ్ళందరికీ ఈమెంట్ ఇక్కడికి ఎందుకు వచ్చింది అని చెప్పేసి అని ఇల్లులు కాల్ చేసే సందర్భాలు కూడా ఉన్నాయి మా ఫ్యామిలీ మెంబర్స్ని చాలామందికి అండి ట్రాన్జెండర్స్ సందర్ని కూడా ఈ టైంలో ఇక్కడ తిని మీ ఇంటికి ఎందుకు వచ్చి చెప్పేసి అని ఇల్లు కాల్ చేసే సందర్భాలు ఉన్నాయి అదేవిధంగా నేను అవన్నీ గ్రహించి మా ఇంటికి పూట వెళ్ళి మా అమ్మని కలవడానికి వెళ్ళేదాన్ని తల్లి ప్రేమ నోచుకోవడానికి కూడా చీకట్లో వెళ్ళి తల్లి ప్రేమను పొందడానికి వెళ్ళేదాన్ని అలా చేస్తూ అలా చేస్తూ నేను కష్టపడుతూ ఒక ట్రాన్స్జెండర్గా నేను కష్టపడుతూ నా కమ్యూనిటీ సపోర్ట్తో తీసుకొని నేను ఒక ఇల్లు కొనుక్కున్న తర్వాత నేను మా అమ్మ అంటే అప్పుడన్నా సొంత ఇంటితో ఉన్నప్పుడన్నా మా అమ్మతో నేను హ్యాపీగా ఉండొచ్చు అని ఒక ఫీలింగ్ నాలో ఉండే సొంత ఇల్లు కొనుక్కున్న తర్వాత ఒక వన్ మంత్కి మా అమ్మ చనిపోయారు నేను అప్పుడు మెంటల్లీగా చాలా డిస్టర్బ్ అయిపోయాను అంటే నేను ఒక ట్రాన్స్జెండర్గా నాకు కూడా ఇష్టాలు ఉంటాయి నేను ఏం తినాలి ఏమి ఎలా ఎంజాయ్ చేయాలి అవన్నీ కూడా అవన్నీ పక్కకు పెట్టుకొని నేను సొసైటీ పెట్టే ఇబ్బందులు ఈ బాధలు ఇవన్నీ చూసుకొని డబ్బులు జమ చేసుకొని నేను నా నా నేను ఇల్లు కొనుక్కున్న తర్వాత మా అమ్మతో హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి తల్లి ప్రేమ ఎక్కడ దొరకదండి తల్లి ప్రేమ తల్లి ప్రేమే నేను మా అమ్మ ప్రేమ పొందడానికి నేను కష్టపడి ఇల్లు కొనుక్కున్న తర్వాత మా అమ్మ ట్వంటీ నైన్ డేస్ కూడా లేదా ఇంట్లో అమ్మ చనిపోయారు నేను అప్పుడు ఇక మెంటల్గా డిస్టర్బ్ అయిపోయాను కారణం సొసైటీ ఇది మా అమ్మ నాకు దూరం కావడానికి కారణం సొసైటీ ఎందుకంటే ఎంత కష్టపడి అమ్మతో హ్యాపీగా ఉందామని చెప్పేసి అని ఇన్ని విధాలుగా నేను ఎంత కష్టపడానంటే నాకు తెలుసు పర్సనల్ ఎన్ని ఇబ్బందులు పడ్డాననేది కానీ ఈరోజు మా అమ్మకు నేను దూరమే అని చెప్పేసానంటే నేను ఎంత కష్టపడి ఇన్ని విధాలుగా నేను ఒక ఇల్లు కొనుక్కొని మా అమ్మకు నచ్చిన ప్లేస్ కొని మా అమ్మతో హ్యాపీగా ఉందాం అనుకున్నా కానీ సొసైటీ చేయబట్టి నేను మా అమ్మతో లేకుండా అయిపోయింది అప్పుడు నాకు నా కళలు నా ఆశలు అన్నీ చెల్ల అయిపోయినాయి అప్పుడు నేను ఎక్కడ బతకాలి నేను చనిపోదామనుకున్న సందర్భాలు ఎవరికి తెలియదు ఈ విషయం నేను చనిపోదాం అనుకున్న నేను బతకనిగా నేను చనిపోవాల్సిందిగా నాకు ఎవరు లేరు మా అమ్మ నాకు లేదు ఎంత ఉన్న ఎంత ఉన్న అమ్మ ప్రేమ వేరే విధంగా ఉంటుందని చెప్పి చాలా ఒంటరిగా నేను నాలుగు నెలలు ఒంటరిగా నేను జీవించాను నేను అప్పుడు నాకు ఏం చెయ్యాలి నేను ఏం చేస్తుందని అసలు నేను ఎంత అది అని చెప్పేసాను కూడా నాకు నా కమ్యూనిటీ సపోర్ట్ మాత్రం ఉన్నది కానీ నా ఫ్యామిలీ సపోర్ట్ ఎక్కడ లేకుండే మా అమ్మ చనిపోయినప్పుడు కూడా అండి నాకు ఏడవడానికి కూడా స్వేచ్ఛ లేదు అక్కడ నాకు ఎందుకంటే అక్కడ మా అమ్మ చనిపోయినప్పుడు చాలామంది నేను ఒక చీర మీద వెళ్ళి అక్కడ కూర్చొని ఏడుస్తుంటే నన్ను అందరూ చూస్తే ఒక వింతగా చూస్తే వాళ్ళందరూ మా అమ్మ చాకు చూడడానికి కష్టం కూడా నన్ను ఒక వింతగా ఒక రౌండ్ ఫిగర్ చేసి చూడడము నన్ను మందలిచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ ఏడవకు అని చెప్పే వాళ్ళు కూడా లేరు అక్కడ నాకు అంత బాధపడ్డాను అక్కడ మా అమ్మ విషయంలో మా అమ్మ ఎక్కడ ఉన్నా నేను ఒకటే చెప్తాను నా అమ్మ హ్యాపీగా ఉండాలని చెప్పేసి నాకు మా అమ్మ కొరకు ఒకటే నేను ఎక్కడ ఉన్నా హ్యాపీగా ఉండాలి నువ్వు నా కుటుంబంతో హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి అన్నది మా అమ్మ మా అమ్మ చనిపోతే నా కుటుంబం దగ్గర చేసింది కానీ అమ్మ ప్రేమ మాత్రం నోచుకోకుండా అయిపోయినాయి రోజు సో ఇప్పుడు ఫ్యామిలీ అంతా ఉంటున్నా మీతోనే ఇప్పుడు మా మాకు నేను ఒక బాబుని అడాప్ట్ చేసుకున్నాను నేను ఒక బాబుని చదువుకుంటున్నాను మా అమ్మ పోతే పోతే నాకు ఇచ్చిన గిఫ్ట్ అది మా అమ్మ నాకు నా బాబుని ఇప్పుడు చదివిస్తున్నాను ఇప్పుడు నేను ఆ బాబుని నేను మా ఇంటికి రోజు వెళ్ళే మా బాబుని ఆ బాబుని స్కూల్కి పంపించి మా తమ్ముడికి మా నాన్నకి నేనే వంట చేసి పెట్టొచ్చి ఇంట్లో నేనే ఇప్పుడు చూసుకుంటూ ఉన్నాను ఇప్పుడు నేను ఎంత చూసుకున్నా కూడా నాకు ఇంట్లోకి వెళ్ళగానే నాకు మా అమ్మ కనబడదు ఆ లోటు అది ఎంత నేను ఎంత హ్యాపీగా ఉందామనుకున్నా కూడా ఆ లోటు మాత్రం నేను చనిపోయేదాకా కూడా ఎవరు నెరవేర్చలేరు ఆ లోటు అది నేను ఇప్పటికీ నాకు ఈ సొసైటీ చూసినప్పటిలో ఒక కోపం నాకు ఈ సొసైటీని చూసినప్పటిలో కూడా ఏం చేసింది చెప్పు నేను నేను చేసిన తప్పేంటి అసలు నేను చేసిన తప్పు నేను ఇలా పుట్టడం తప్ప ఇలా బ్రతకడం తప్ప నేను చదువుకొని ఒక స్టేజ్లో ఉంచడం తప్ప నేను ఒక ఉద్యోగం చేయడం తప్ప కారణం ఒక చీర మాత్రమే కారణమా నేను ఇలా బ్రతకడానికి నేను ఈరోజు సొసైటీని గట్టిగా పెడదామనుకుంటున్నాను ఇలా చేయడం వల్ల మా ట్రాన్జెండర్ చాలామంది కుటుంబాల ప్రేమకు దూరం అవుతున్నారు ఇప్పటికైనా ఈ విధంగా సొసైటీ కొంతవరకైనా మార్పు తీసుకొచ్చుకొని మార్పు రావాలని కోరుకుంటున్నాను మా దాంట్లో ట్రాన్స్జెండర్ చాలామంది కూడా చివరి చూపుకు నోచుకోలేని వాళ్ళు కూడా ఉన్నారండి మా ట్రాన్స్జెండర్స్ అందరూ కూడా ఇంత నీచమైన బతుకులు భక్తున్నామంటే ఇప్పటికైనా కొంతవరకైనా మార్పు రావాలని కోరుకుంటున్నాను నేను సో ఇప్పుడు ప్రజెంట్ మీ స్టడీ ఎంతవరకు చేశారు ఎంఏ సోషాలజీ అయిపోయిందండి నాది సో మీరు డిగ్రీ కంప్లీట్ అయ్యి సో సో చూసారు కదా ఫ్రెండ్స్ ఎంఏ సోషాల అండ్ ఎంఏ సోషాలజీ సోషాలజీ అండ్ డిగ్రీ కంప్లీటెడ్ సో ఎలాంటి సపోర్ట్ లేకుండా అంటే ఎడ్యుకేషన్ కూడా కంప్లీట్ చేశారు అండ్ ఈవెన్ గవర్నమెంట్ జాబ్స్ కూడా ఇంకా ట్రై చేస్తూనే ఉన్నారు బట్ ఇక్కడ ఏ ప్రైవేట్ సెక్టర్ కానీ ఏ గవర్నమెంట్ సెక్టర్ కూడా వాళ్ళకి సపోర్ట్ చేయడం లేదు అయినా కూడా ఇక్కడ ఒక ఎన్జిఓ సెక్టర్ ఫామ్ చేసుకొని సో అందులో ఒక మంచి పొజిషన్లో ఉన్నారు ప్రజెంట్ వీళ్ళు సో మనం కూడా థర్టీన్ టు ఫిఫ్టీన్ థౌజండ్ నార్మల్గా మనం కూడా సంపాదిస్తున్నాము చాలామంది ప్రైవేట్ సెక్టర్లో ఆ శాలరీ చాలా చాలామంది ఉన్నారు సో అదే శాలరీ వాళ్ళకు కూడా వస్తుంది హ్యాపీగా ఉన్నారు సో ఇలాంటి వాళ్ళు అంటే ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా చాలామంది ఉన్నారు సో దయచేసి అంటే ఇప్పుడు మన రాష్ట్రాల్లో ట్రాన్స్జెండర్స్ ఎవరైతే ఇట్లాంటి ఇబ్బందులు పడుతున్నారో సో దయచేసి ప్రభుత్వం గుర్తించి వీళ్ళకు కూడా సో అన్ని సదుపాయాలు ఈవెన్ గవర్నమెంట్ జాబ్స్ కానివ్వండి ప్రైవేట్ జాబ్స్ కానివ్వండి రేషన్ కార్డ్స్ ఆధార్ కార్డ్స్ ఓటర్ కార్డ్స్ బ్యాంక్ అకౌంట్స్ సో ప్రతి ఒక్కటి వీళ్ళకు కూడా సదుపాయాలి సదుపాయాలు కల్పించాలని గవర్నమెంట్ మనస్పూర్తిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో తప్పకుండా ఇది గవర్నమెంట్ వరకు చేరుకోవాలని సీఎం కేసీఆర్ గారి వరకు చేరుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కనీసం ఈ ఇంటర్వ్యూ తర్వాత అయినా మీకు అంటే మీరు అనుకున్న అయితే సదుపాయాలు ఉన్నాయో అన్నీ కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్